విఘ్నేశ్వర వినాయక సినిమా చూడటానికి రెడీ కూర్చున్న ఆడియన్స్ ఫుల్గా ఎంటర్టైన్ అయ్యి మంచి టాక్ చెప్పేలా చేయి స్వామి. నీ షేర్ నీకు ఇస్తారు యువి గీత వాళ్ళు కమర్షియల్గా. మన న్యాయ వ్యవస్థకి నిజమైన పునాది న్యాయవాది. 100 మంది న్యాయమూర్తులు కూడా చేయలేని న్యాయాన్ని ఒక్క న్యాయవాది అనుకుంటే చేయగలడు. ఆహా, ఎంత కమ్మటి వాసన. ఒరే, కలిసి భోంచేద్దామని చెప్పి అక్కడ నిలబడి ఏంట్రా ఆలోచిస్తున్నావు? అది కాదురా, జడ్జ్మెంట్ ఇచ్చాక వాళ్ళు ఎలా తీసుకుంటారు అని. వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకురా. మనకు సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్, క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన విట్నెసెస్, దాని ప్రకారమే కదా మనం జడ్జ్మెంట్ ఇస్తాం. ఒకవేళ నీ జడ్జ్మెంట్ నచ్చిందనుకో యాక్సెప్ట్ చేస్తారు, లేదా పై కోర్టుకు వెళ్లి ఫైట్ చేసుకుంటారు. అది వదిలేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏమవుతుందా అని తెగ ఆలోచిస్తూ బాధపడిపోవడం యాజ్ ఎ జడ్జ్ ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. పోలీసులతో క్లాస్ పీకించి పంపించేశాడు. అట్లీస్ట్ కోర్టులోనైనా జస్టిస్ జరుగుతుందన్న హోప్తో డైరెక్ట్ గా అప్లై చేసి మీ ముందు నిలబెట్టా. ఇంకా మీరే ఎలాగైనా. ఎవరో రైటర్ని పెట్టి రాయించుకున్నట్టున్నావు, ఆ 4 లైన్లు బాగా ప్రాక్టీస్ చేసి వచ్చినట్టున్నావు. అయినా కోర్టు కావాల్సింది ఎవిడెన్సెస్, సాక్ష్య. నీ ఎమోషనల్ యాక్టింగ్లు, ఫోర్స్డ్ ఎడిప్సిన్లు కాదు. యువర్ ఆనర్, ఈ అమూల్య తన టాలెంట్ మొత్తం ప్రదర్శించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో మీకు ఆల్రెడీ ప్రూవ్ చేశాను. ఇలాంటి తప్పులు వేరే అమ్మాయి చేయకుండా సరైన తీర్పిచ్చి ఈవిడికి బుద్ధి చెప్పాలని కోర్టు వారిని కోరి ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సాక్ష్యాధారాలని పరిశీలించి చూడగా కుమారి అమూల్య చేసిన ఆరోపణలన్నీ నిరాధారాలని, కేవలం డబ్బు కోసమే ఆ కాలేజ్ చైర్మన్ వివేక్ని ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఇరికిచ్చిందని కోర్టు వారు నమ్మడం జరిగింది. ఇందుకుగాను కుమారి అమూల్యని మందలిస్తూ 50,000 రూపాయలు జరిమానా విధించడమైంది. జడ్జిగా చేయలేని న్యాయం మనిషిగా చేద్దామని వచ్చాను. కేఎల్ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్గా మాట్లాడా, రేపే జాయిన్ అవ్వచ్చు. అక్కర్లేదు సార్, నాకు కావాల్సిన న్యాయం కోర్టులో చేయాలి, కానీ ఇలా 4 గోడల మధ్య కాదు. అద్దం ముందు బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది పడే ఆడపిల్లని నేకడిగా సొసైటీ ముందు నిలబెట్టేశారు. చిన్న జస్టిస్ కోసం తెగించి కోర్టు మెట్లు ఎక్కిన పాపానికి మళ్ళీ లేగలేనంత లోతుకి తోసేశారు. అది కాదమ్మా. సార్, మీరు నిజంగా నాకు హెల్ప్ చేద్దామని వచ్చుంటే ఇంకెప్పుడు కోర్టుకు వెళ్ళకండి. ఆ బ్లాక్ కోట్ తీసేయండి. సార్, యూఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జ్యుడిషియల్ సిస్టమ్.
ఉన్నారమ్మా? నాన్న నీకే ఫోన్. హలో సార్ నేను ఎస్ఐ శివరావుని. అమూల్య హ్యాంగ్ చేసుకుంది సార్. వాట్ ఇప్పుడే కదా తల్లి కలిసి వచ్చాను. అవును సార్ మీరు వచ్చేలాక ఇలా జరిగిందంట. మీ జడ్జిమెంట్ వల్లే తను సూసైడ్ చేసుకుందని అందరూ అనుకుంటున్నారు. మీరు మాత్రం ఇటువైపు రాగండి సార్. రెసిగ్నేషన్ ఇదేంటండి ఇలా ఎంతో కష్టపడి చదువుకొని పైకొచ్చి పైకొచ్చి ఏం చేసా? జడ్జి అనే పదానికి ఆ ధర్మాసనం మీద కూర్చున్న నాకు జనవిచ్చే గౌరవానికి నేనిచ్చే తీర్పుకి సంబంధం లేనప్పుడు ఇక నేనెందుకు అక్కడ ఉండాలి? జైల్లో ఉండాల్సిన వాడు గెస్ట్ హౌస్లో ఉన్నాడు, కాలేజీలో ఉండాల్సిన అమ్మాయి శవమై వేలాడుతుంది, ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని బ్లాక్ కోటు ఉంటే ఎంత పోతే ఎంత. ఈ వ్యవస్థని మార్చగలిగే శక్తి లేనప్పుడు వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకూడదు. కోర్టులో గెలిపించలేని అమూల్యనే కనీసం తన ఆఖరి కోరికనైనా తీర్చి గెలిపిస్తా. చూడరా వీళ్ళకి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నీలాంటి పట్టుకుని స్టే తెచ్చి ఆ కన్స్ట్రక్షన్ ఆపేయచ్చు కదా. నానా వాళ్ళకి తెలియదు కదా కొంతమంది కమర్షియల్ క్యాండిడేట్స్ వల్ల పాడైపోతున్న జ్యుడిషియల్ సిస్టమ్ ను కాపాడటానికి రూపాయి అంటే ఇంట్రెస్ట్ లేని నాలాంటి నాన్ కమర్షియల్ లాయర్ ఇక్కడే ఉన్నాడని. కరెక్ట్. అవతలోడు ఎంత సౌండ్ అయినా వాడు మాత్రం జస్టిస్ కోసం నిలబడి అమాయకులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాడని. ఎస్ రా. అయితే ఆ ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అతని నంబర్ తీసుకుని నీ దగ్గర తీసుకొస్తా. నానా ఛానల్ కాల్ చేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు అడి చూడు. ఎవడి కన్స్ట్రక్షన్స్ గురించి బ్యాడ్ గా టెలికాస్ట్ చేస్తున్నారు వాడి ప్లాట్ లే కొనమని కింద యాడ్ చేస్తున్నారు. అంతా కమర్షియల్ మళ్ళా ఎథికల్ గా ఉండరు నానా. అందుకని డైరెక్ట్ గా నువ్వు వెళ్ళగలవు అని నా దగ్గర తీసుకొచ్చి వాడికి హెల్ప్ చేసి పెడదాం కాపాడదాం. సీనియర్ క్లయింట్స్ రెడీ వేడి వేడిగా కమింగ్. ఇప్పుడే వస్తానా? ఎలా తీసుకోవాలి ఆలోచించు. ఆశ అంటే ఓల్డ్ సిటీ పాషానే. లిటిగేషన్ ప్రాపర్టీ కదా, తక్కువ రేటుకు వస్తుంది కొందాం అనుకుంటే అక్కడికి వచ్చి తగలంట. పెద్ద మనుషులు తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇది తప్పురా బాబు అని చెప్పడానికి చూస్తే వాళ్ల మొహాల మీద ఉమ్మేసి తల పగలగొట్టి అల్లరల్లరి చేసి ఇంకెవడొచ్చినా కదలని పొజిషన్ లో సెటిల్ అయిపోయారు.
వాడిని కోర్టుకు తీసుకొచ్చినా లొంగే లాంగ్వేజ్ ఉండదు వాడి బాడీకి. అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేయాల్సిందే. అదే అవ్వలేదు అంటున్నాం సార్. పెళ్ళింది లాయర్ లక్కీ కాదు కదా. వాణ్ణి తక్కువ అంచనా వేస్తున్నారు. ఓ ఇక్కడ మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకుంటున్నారు మాకు అర్థం కావట్లేదు. మాకు మాత్రం మ్యాటర్ సెటిల్ అవ్వాలి. నేను మళ్ళీ ప్రశాంతంగా నా సైట్ లో పోసుకోవాలి ఒంటేలు. మీరు పోసుకోవడమే కాదు మీ సైట్ లో మీకు ఏం కావాల్సిందో చేసుకోవచ్చు. ఒక్కసారి మా సీనియర్ కేసు టేకప్ చేస్తే ఇంక సూట్ కేసులు సర్దేసుకోవడమే. వాళ్ళ మేమా జోక? ఇది జబర్దస్త్ సెట్ కాదు. కోపడకండి సార్ ప్లీజ్. మేము తీసుకెళ్లిన వాళ్ళందరూ పోసుకోడు కబుర్లు చెప్పడమే గాని ఎవడు వల్ల పనవలేదు. మీ వాడు మిమ్మల్ని పొగిడే విధానం చూస్తుంటే ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఆ ఫీజు కూడా ఒకసారి అనేసుకుంటే మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఫీజు తీసుకున్న ప్లేస్ లో లేరు మీరు. ఆహా, ఇది ఎక్స్ జస్టిస్ సూర్యనారాయణ గారి ఇల్లు. నమస్కారం సూర్యనారాయణ గారు. అటు నమస్కారం సార్. ఆ బాబు, మీరు మన శాంతిగా మధ్యాహ్నం మీటింగ్ రెడీ అయిపోండి. ఏంటి ఈ రోజే? అవును, పరిగెత్తించి సెటిల్ చేస్తాం. మీకన్నా ప్రాబ్లమా? ఇంకా ప్రాబ్లం ఏముంటుంది సార్, ప్రశాంతంగా ఇక్కడే కూర్చుంటాం. పట్టాక లేకపోతే చైర్ కింద చూసుగా. ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే ఆడు. తుమార్కు మాన్నిక బాధి ఆతాది పాషా గారు. ఇది కరెక్ట్ కాదు కదా? అవు కరెక్ట్ కాదు. ఒక లాయర్ ని గిట్ల నిలబెట్టి వాదించుడు తప్పే కదా, శిక్ష వాడాలి. దీన్నే ఆత్మరక్షణ అంటారు. మనల్ని చంపడానికి ఎవడన్నా వస్తే మనల్ని మనం కాపాడుకోవటానికి అవతలని కౌన్సిల్ చేసినా, ఇలా గాలి ఎగరేసినా, ఇలా ఇరగదీసినా, ఇలా విసిరేసినా తప్పే లేదని ఆత్మరక్షణ యాక్ట్ పేయబుల్ సెక్షన్ 302, 324, 325M లో మెన్షన్ చేసింది. నన్ను నేను కాపాడుకోవాలి కదా, మీ నుండి నా ప్రాణాలు రక్షించుకోవాలి కదా. రండి రా రండి. నా తెలుసు మీరు ఇలా అంటారని, అందుకే సేఫ్ గా విట్నెస్ వీడియో కూడా తీయించా చూడండి. ఎస్ సార్, అంత రికార్డెడ్ గా ఉంది. అంతేకాదు,
నువ్వే నన్ను చంపడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటగా అది రికార్డ్ చేశా. అరే బజ్జీ, ఇత్రీగా నిన్నే యాడ్ చేయాల్సి ఉంటుందో? అమ్మనీయమ్మ, అది కాదు కానీ న్యూమరాలజీ ప్రకారం ఆ నెంబర్ మనకు వర్కౌట్ కాదు. కూర్చొని క్లోజ్ చేసుకో. అయితే ఇంకెందుకు లేట్? పదా ఓకే, ఇదిగో సైన్ చేసేయండి. ఇక్కడ 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 రేణుగు, అందరి చాక్లెట్లు ఇచ్చారా? ఏకే అబ్బాయి సార్, చేతిలో చాక్లెట్ పెట్టి మొత్తం మ్యాటర్ సెటిల్ చేస్తాను. అయితే నోట్లో పెట్టాలి చాక్లెట్? అది కాదు సాబ్, పేపర్ జిరాక్స్లకి, షెడ్లకి, ఫర్నిచర్ కి, పెట్రోల్ కి, సరుకులకి. రేణి పద్దులు బస్కలాపు. ఎంతో పదైందా? 1000 అన్న. లక్షలరా? ఇస్తారా? ఇప్పిస్తా. నేను ఒక మ్యాటర్ సెటిల్ చేస్తే బోత్ ది పార్టీస్ హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వెళ్ళాలి. తన్ను తిన్నా కూడా. హలో, నీకే రూపాయి ఫీజు ఇయ్యట్లేదంటే ఈ కర్రోడికి డెప్పగడికి 10 ఇప్పిస్తాలే అంటారేంటి? ఇంత కరెక్ట్ గా వచ్చేసాడేంటి? అమ్మ నా కన్నింగ్ క్లయింట్, ఇదా నీ వ్యాపారం, బిల్డింగ్ చేసుకునేవాడుగా. ఈ డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడం కోసం ఈ గ్లాసులు పెట్టుకుని తిరుగుతున్నావా? సరే, అయితే వాళ్ళకు పాతిక, నాకు ఫార్చునర్ గిఫ్ట్ ఇచ్చే. 10 పాతిక అవటం ఏంటి? అసలు ఏమి లేనోడికి ఫార్చునర్ ఇవ్వటం ఏంటి? అంత పెద్ద సైట్ సెటిల్ చేసి నేను ఆ పాత బండిలో తిరుగుతుంటే నువ్వు మటుకు చూస్తూ ఊరుకోగలవా? రేపు పొద్దునే వద్దన్నా నా ఇంటి ముందు కొత్త వైట్ లెజెండర్ పెట్టావు. అమ్మో అమ్మో, ఫీజు ఎందుకు వద్దన్నావు? ఇప్పుడు నాకు అర్థమైంది. చెప్తున్నావు? ఎవరు చెప్తావు? మీ నాన్నకి. ఏమని చెప్తావు? కిరాణా కొట్టుకు చిత్తపండు కొనడానికి వచ్చినట్టు కూర్చోబెట్టి మా వాడు అట్టంటాడు ఎట్టంటాడు బుద్ధుడు అని గుద్దు చెప్తున్నాడు. కాదండి, పక్కా కమర్షియల్ కన్నింగ్ లాయర్, ఆయన కళ్ళు తెరిచేలా చెప్తా. ఆయనకి తెరుచుకునే లోపు నిన్ను మూసేస్తా. ఎలా మూసేస్తారు చెప్తా? ఒకసారి కన్నీటి ఇవ్వండి. నా క్లయింట్ పాషాని సెటిల్మెంట్ కని పిలిచి పానిక్ అటాక్ చేసి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి సైన్ చేయించుకున్నందుకు అటెంప్ట్ మర్డర్ సెక్షన్ ఐపీసీ 307-506 ఆర్మ్స్ యాక్ట్ 24 కింద నిన్న బొక్కలో దోసి. ఆగు, నీ మనసులో మాట నేను చెప్తా. చెప్పండి, ఏమనుకుంటున్నాను చెప్పండి. ఎలాంటోడైతే సొసైటీలో ఉండకూడదని మీ నాన్న అనుకుంటున్నాడు, అలాంటోడు ఆయన ఇంట్లోనే ఒకటి ఉన్నాడని ఆశ్చర్యపోయేలా ఉన్నా. నువ్వు నువ్వేనా? కరెక్ట్. క్రిమినల్ లాయర్ అంటే క్రిమినల్స్ కి లాయర్ అని కొత్త మీనింగ్ వచ్చేలా యాటిట్యూడ్ మార్చిన నువ్వు క్రిమినల్ లాయర్ వేనా? ఇది కరెక్టే. కాదు, క్రిమినల్ మెంటాలిటీ ఉన్న లాయర్. పొల్లు పోకుండా మనసులో ఉన్నది మొత్తం చెప్పారు. కానీ ఇంకోటి అనుకున్నా మీకు తెలియలే. చెప్పు. మీరు కేసు ఒప్పుకునే ముందు ఫీజు వద్దు రమ్మంటారు. పనేయాక వాడిని ఒంగ పెట్టి తనివి బాడీ లాంగ్వేజ్. ఇంతకు మించి అసభ్యంగా ప్రవర్తించావనుకో, అండర్ సెక్షన్ 504 ప్రకారం ఇంకో 3 ఏళ్ళు. రేపు పొద్దునే 10 కొత్త కారు తీసుకుని నా ఇంటికి వచ్చేసి సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా. నువ్వు సింబాలిక్ చెప్పినా అర్థం చేసుకోలేకపోయావు. బాబుకి ఇవ్వండి. బాబు ఒకేందుకు? ఆయనకు అన్నాడుగా అందుకని చెప్పు. అయ్యో, మీరొచ్చిన కార్ కేసు ఇందులో ఇరుక్కుపోయా? అయ్యో, ఇరుక్కుపోలే సార్, మేమే ఇరికించాం బాబుకి గిఫ్ట్. ఏంటి కారా? ఎందుకు బాబు? 5 లక్షల కారు బహుమతి చెప్పరా? ఏమండి, 150 రూపాయల బొకేలో 5 లక్షల కారు గిఫ్ట్ తీసుకునే రేంజా బాబుది అంగ పార. టొయోటా ఫార్చునర్ 7-సీటర్ లెజెండర్ వచ్చేసింది. అది కాదురా, నేను జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో కేసులు గెలిచినా కూడా చిన్న పెన్ను కూడా గిఫ్ట్ తీసుకోలేదు. ఏమండే, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్లు గవర్నమెంట్ స్టేషనరీ ఇస్తుంది కదా, దాంతో పోల్చుకోండి దీన్ని. రే, గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా తీసుకోవడం అలవాటైతే మరో కేసులో మరో గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు మావాడు. నాన్నగారు, వాడిని చెడగొట్టు. నాన్నగారు, నాన్నగారు, వాళ్ళు ఇచ్చే ఫీజే వద్దన్నప్పుడు గిఫ్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి? అయినా మీరు నన్ను ఇంతప్పటి నుండి ఏం చెప్పి పెంచారు? అన్యాయానికి గురైన వాళ్ళని న్యాయ హక్కును చేర్చి న్యాయబద్ధంగా వాళ్ళు ఇచ్చే ఫీజు 1016తో నెల మొత్తం ఎలా గడపాలని నేను ప్రాక్టీస్ చేస్తుంది కూడా అదే కదా. అబ్బో, అయినా నిన్న మీకేం చెప్పానయ్యా? ఏం చెప్పారండి, ఏం చెప్పారు? నేను సెటిల్ చేసిన కేసులో మీకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా కూడా మొత్తం మీరే అనిపించాలి, కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని చెప్పానా లేదా? చెప్తే ఎంత బాగుండే సార్. అంటే చెప్పలేదు మరి? చెప్పారు. మరి ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్లు తీసుకొచ్చి మమ్మల్ని టెంప్ట్ చేస్తే ఎలా? అయితే తీసుకెళ్ళిపోమంటే తీసుకెళ్ళిపోరా. సెక్షన్ 502 ప్రకారం తీసుకెళ్ళిపో. సెక్షన్ ఎందుకు ఇప్పుడు? ఆ సెక్షన్ ఎందుకండి? మరి అలా చెప్పకపోతే మా నాన్న నన్ను ఎలాగైనా ఒప్పించి ఇచ్చి వెళ్తారు కదా. ఒప్పించి అయ్యా, ఇది మీకోసం కాదండి అయ్యా, మా కోసం, మా ఆనందం కోసం తీసుకోవాలి. అలాగే ఈసారి తీసుకున్నాను కదా అని నెక్స్ట్ టైం రేంజ్ రోవర్ తీసుకొచ్చా.
ఫీజే. మనం ఏం మాట్లాడుకున్నామో పేపర్లో రాసుకొని ముగ్గురు ఏను ముద్దలే సంతకాలు పెట్టి మరీ ఇస్తాం. అంతే. ఈ బండ్లు కొట్టం మా వల్ల కాదు సార్. సార్ ముందు ఈ బొకే తీసుకోండి సార్. నానా ఇలాంటివన్నీ ముట్టుకోవాలంటే కంపరంగా ఉంది. కళ్ళకు గంతలు కట్టున్న న్యాయదేవత ముందు మీరు న్యాయమైన తీర్పులు ఎలా ఇచ్చేవారో అలాగే కళ్ళు మూసుకొని న్యాయబద్ధంగా వీళ్ళు ఇస్తున్న కేసు తీసుకుంటాను. తీసుకోండి వాళ్ళు సాటిస్ఫై అవుతారు. హీరోయిన్ గోడు లేదుగా నడు కదా ఎక్కడుందో ఏంటో. పుష్పక విమానాల్లో పురివిప్పిన నెమలి డైలీ సీరియల్ ఎపిసోడ్ నెంబర్ 6932. రోల్ కెమెరా యాక్షన్. ఆడార్ ఆడార్. అయ్యా ఈ నా కొడుకు మాస్క్ పెట్టుకుని చెప్పవయ్యా. క్షమించండి అయ్యా. ఒక తండ్రిగా నీ కొడుకు ప్రవర్తన గురించి నువ్వెలా ఫీల్ అవుతున్నావు చెప్పు. చెప్పమంటే చెప్పవే తెలగడ్డ వేసుకుని. నేను చెప్తాను యువర్ ఆనర్. ఝాన్సీ స్వయంగా మీరే వాదించడానికి వచ్చారమ్మా? Yes, my lord. నేను వచ్చింది వాదించడానికి మాత్రమే కాదు, ఆ తండ్రి మనోవేదన్ని సేమ్ ఆయన చెప్పినట్టే ఆయన క్యారెక్టర్ లోకి వెళ్లి మరీ ఆయన ఎగ్జాక్ట్ ఫీలింగ్ ని ఒక ఫ్లో లో ఆవిష్కరించబోతున్నాను. అయితే కూర్చుని వినొచ్చా? Yes, please proceed. కూర్చోండి కూర్చోండి. అయ్యా మీ నడుపుకుంటుంది కిరాణా షాప్ అయినా కష్టపడి వీణి న్యాయవాదిని చేసింది, పది మందికి మంచి చేసి శబాష్ అనిపించుకుంటాడని కానీ ఫీజులు వద్దంటూనే గిఫ్ట్ల రూపంలో వాళ్ళ రక్తాన్ని తాగడానికి కాదు. సరే తాగేశాడు, డైజెస్ట్ అయిపోయింది. ఇప్పుడేంటి అందులో నీకు వాటా రాలేదరా ఏంటి? నా కొద్దున ఆ కలుషితమైన డబ్బు వద్దు, వీడు వద్దు, వీడు పిలిచే నాన్న అన్న పిలుపు ఇక్కడ చూడరా. నాకు వీడికి విడాకులు ఇప్పించేయండి. తండ్రి కొడుకులకి విడాకులా? చిరాగ్గా. Yes, అవిచ్చి ఇచ్చి ఇచ్చి. డైలాగ్ మర్చిపోయినట్టుంది, కట్ చెప్పండి సార్. చెప్పేదానక్క, ఈ ఫాదర్ అండ్ సన్ సంబంధాన్ని శాశ్వతంగా విడగొట్టేయండి. నేను చనిపోయాక నా శవాన్ని కూడా ముట్టుకోకూడదు. ముట్టుకోడు అయినా నీ డెత్ ఇంకా టైం ఉంది కదా, అప్పుడే కంగారు ఎందుకు? లేదు యువర్ ఆనర్. లేదు యువర్ ఆనర్. నేను ఆల్రెడీ హార్ట్ అటాక్ తో ప్రిపేర్. ఆల్రెడీ హార్ట్ అటాక్ తో ప్రిపేర్ అయి కొట్టుకొచ్చా. మీరు తీర్పు చెప్పిన మరుక్షణం విని చచ్చిపోవడానికి నేను రెడీ. డైలాగ్ లేపాక నువ్వు చచ్చిపోవచ్చు. అరుపులు, అరాచకం, గగ్గోలు, ఒరే అక్క యాక్ట్ చేసి హార్ట్ అటాక్ తో చనిపోతే మీరు చప్పట్లు కొట్టరా? సూపర్ సూపర్ మేడం. ఇంక ఈ పాత్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెలు అలా ఉండిపోతుంది. అక్కడ ఉంచడానికే కదా ఇక్కడ లేపేశాం. రైటర్ గా నేనేం చేయగలను తల్లి, వాళ్ళు ఎప్పుడు లేపేమంటే అప్పుడు లేపేయాలి. లేపుతావరా పాత్రని? 24 గంటలు లేపడానికే నువ్వు కూర్చునేది? వీడితో మాట్లాడరా అక్క, డైరెక్ట్ వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ని ఎక్కి దిగద్దాం. నువ్వు రాక్క. వచ్చింది. 4 సార్లు నగర బహిష్కరణ ఇక్కడ రాణి, మనకు భయం ఏంట్రా? ప్రొడ్యూసర్ ఏంటిది? 6932 ఎపిసోడ్లు, 10 సంవత్సరాల పాత్ర, 15 ఒకటి ప్రారంభించిన నటన యాత్ర, ఎక్కడికి వెళ్ళినా లాయర్ ఝాన్సీ గారిని గుర్తింపు. అలాంటి పాత్రని ఇలా అర్ధాంతరంగా చంపేస్తారా? ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ గుండెలు బాదుకుని ఏడవరా? ఏడవరా? నా చావును చూసిన లేడీస్ ఇళ్లలో అన్నం వండుతారా? వండుతారా? ఉగుళ్ళతో కాపురాలు చేస్తారా? చేస్తారా? చెయ్యరు. అయితే నాకేంటి, కరోనా తర్వాత బడ్జెట్ వర్కౌట్ అవటం లేదని కాస్త రెమ్యునరేషన్ తగ్గించుకోమ్మా అంటే పెట్రోల్ రేట్ పెంచినట్టు పెంచేస్తావా? నిన్ను మేపింది సాల్దా అని ఈ ఎక్స్ట్రా 2 బ్లాక్ గాళ్ళు. ఇక్కడ చూడు, ఈ బెలూన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? నా ప్రొడక్షన్ ఫుడ్ తినే కదా. మరి నేను పక్కగానే ఉన్నాగా. నువ్వు లోపలేయకుండా బయట వేస్తున్నా. అమ్మాయి వాడు వదిలేసిన లంగాలన్నీ లుంగీలా కుట్టించుకుని పాత కాస్ట్యూములు కూడా మిగల్చట్లేదురా. నీ ఎక్స్ట్రాలు భరించలేకనే శాశ్వతంగా ఈ సీరియల్ నుండి మిమ్మల్ని లేపేసా. వాంటెడ్ గా తొక్కేస్తున్నా. రే, తొక్కితే తొక్కించుకోవడానికి, తీసేస్తే వెళ్లిపోవడానికి నేను ఉత్త ఝాన్సీని కాదు లాయర్ ఝాన్సీరా. నేను కోల్పోయిన కోటు మళ్ళీ మీ చేతులతో ఎలా వేయించుకోవాలో నాకు బాగుంటుంది. మా అక్క శపథం చేసినట్టే మీ బతుకులు ఇంకా బస్టాండ్ రా. అయితే అదే బస్టాండ్ లోకి వెళ్ళి అడుగుతానండి రా. వెళ్ళండి రా.
48 ఫ్రేమ్స్ లో ఫీల్ గుడ్ ఆర్ఆర్ తోటి వార్నింగ్ ఇచ్చి ఇక్కడ డైనమిక్ ఎంట్రీ ఇచ్చాం. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? అతంత్రంగా హార్ట్ అటాక్ తెచ్చి నా పాత్రను చంపేసిన రైటర్ ప్రొడ్యూసర్ మీద సూట్ ఫైల్ చేయాలి. అంటే సీరియల్ లో మీరు నటించిన పాత్రని మిడిల్ లో లేపేశారని రియల్ కోర్ట్ లో కేసు వేస్తున్నారు అంతే కదా? భలే క్యాచ్ చేశారండి మా అక్క చెప్పిన పాయింట్ ని. నిజం చెప్పండి, లాయర్ల చరిత్రలోనే ఇటువంటి కేసు అంటూ ఒకటి ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఈ విషయం అక్క మాకు వచ్చే ముందే చెప్పిందిలేండి. అక్క ఏ సెక్షన్ తో కేసు పెట్టాలి చెప్పు. రాసుకోండి. ఆ రాసుకో. అంతర్వేది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్ అండర్ సెక్షన్ 406 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. ఉద్దేశపూర్వకంగా నా పాత్రను చంపి నాకు రావాల్సిన ఇన్కమ్ని నాకు రానివ్వకుండా నష్టపరిచినందుకు ఐపీసీ 500 ప్రకారం అండ్ ఐపీసీ 503 ప్రకారం మానసికంగా శారీరకంగా. ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. ఏంటి అరాచకం? సెక్షన్లతో సహా లాని అవ్వలీలుగా నవ్వులు ఊదేస్తున్నారు. అక్క లాయర్ క్యారెక్టర్ చేయడం కోసం లాని చదివింది. డాక్టర్ పాత్ర ఇస్తే ఎంబీబీఎస్, పోలీస్ క్యారెక్టర్ ఇస్తే ఐబీఎస్. హీరోగా తీసేస్తున్నారు. ఒకసారి ఇలాగే పని మనిషి పాత్ర వస్తే పదిళ్లలో పాస్ పని చేసి కెమెరా ముందుకు వెళ్ళిన క్యాండిడేట్ ని నేను. ఓన్లీండి ప్రాస్టిట్యూట్ పాత్ర ఇవ్వలేదు. ఐఎమ్ సారీ, మీరు తప్పుగా అనుకోవద్దు. నా ఉద్దేశం అది కాదు. మీ గురించి మొత్తం అర్థమైపోయింది. మీ కేసును వాదించే శక్తి మా లాయర్ల జాతిలోనే ఉండకపోవచ్చు. నా మాట విని మీ కేసును మీరే వాదించుకుని మళ్ళీ వాయిదాలు పడకుండా సింగిల్ ఆర్గ్యుమెంట్ లో గెలిచి డైరెక్ట్ గా టీవీలోకి వెళ్ళిపోండి. ఆ పని చేయండి. అక్క ఈ పొడుగు లాయర్ పొల్లు పోకుండా కరెక్ట్ చెప్పారు గానే ఈ వల్ల కాదు, మనం కోర్టులోనే జడ్జి ముందు దద్దట్లాడిద్దాం. అంతేనా? అంతే. ఏంటి రచ్చ ఇలా చేస్తే లోపల వేస్తారు. గుడ్ మార్నింగ్ యువర్ ఆనర్, ఐల్ కమ్ స్ట్రేట్ టు ద పాయింట్. ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి పదేళ్ల పాటు జనం ప్రేమించిన న్యాయవాదిని చంపేశారు. అవునా? మర్డర్ జరిగితే మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఇందులో ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేదే. ఉండవు మేడం, ఉండనివ్వు. కోర్టు ముందు పోలీస్ కాన్వాయ్నే లేపేసిన అడిగే పోలీసు వాళ్ళు లేరు. ఒక్క లాయర్ ఏంటి? పోలీసులు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, ఏకంగా కొన్ని వందల మందిని లేపేశాం. మరి ఇంత దారుణంగా ఒప్పేసుకుంటున్నారు? మీరంతా అప్రూవర్సా? కాదు, క్రియేటర్స్. ఎంతో మంది మగాల్ని లేపేసినా మేడం, ఏ ఒక్క మగాడు కోర్టుకు తీసుకురావు. అలాంటిది ఈ లేడీ కిలాడి మీ ముందుకు తీసుకొచ్చింది. వాళ్ళతో మీకేంట్రా? ఎందుకు తీస్తారు? వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునే వాళ్ళు. వాళ్ళు లాయర్ ఛాన్సీ ఒకటేనా? ఇంతకు మీరు మర్డర్ చేశామంటున్నది లాయర్ ఛాన్సీ? మేడం, లాయర్ ఛాన్సీ అంటే నువ్వే కదా. ఎస్ మ్యామ్. టీవీలో ఇప్పుడు చూడలేదా? మన వాళ్ళు మీకు సరిగా బ్రీఫ్ చేసినట్లేదు. ఇవిడ కేసు పెట్టింది సీరియల్ లో తన క్యారెక్టర్ లాయర్ ఛాన్సీ అనే పాత్రని సగంలో చంపేశారని. క్యారెక్టర్ ని చంపేశారని కోర్టుకి ఎక్కావా? ఆఫ్ కోర్స్. మీకు సీరియల్స్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేనట్టుంది. లేకపోతే ఇందాక అక్కొచ్చినప్పుడే చూసి లేచి నుంచి దన పెట్టేవారు. అరే ఇందాక రాగానే కనుగొట్టి పైకి లేపే లెగల కుల్లా. ఈగో ఏమో. అక్క నాయకత్వం. చూసారా మ్యామ్, ఇది నా ఫ్యాన్ ఫాలోయింగ్. నాది మామూలు పాత్ర కాదు, అందుకే దాన్ని చంపిన. ఈ దుర్మార్గులకి 5 నెలల సాధారణ జైలు శిక్ష మరియు ఆగాదు. ఆ శిక్ష ఒక్కటి నాకు వదిలే, నేను వేస్తాను. ప్రొసీడ్. వేసేయండి వేసేయండి. ఈ కోర్టు షూటింగ్ ఇస్తారా? ఇస్తారు. రెంట్ ఎంత తీసుకుంటారు? ఆవిడని అడుగు, చెప్పుద్ది. అసలు బేస్లెస్ కేసును కోర్టుకు తీసుకువచ్చి పవిత్రమైన న్యాయస్థాన ఆవరణాన్ని కాసేపు షూటింగ్ వాతావరణంగా మార్చినందుకు కుమారి శిరీష మొదటి తప్పుగా భావిస్తూ లీగల్ కౌన్సిల్ వారికి 100,000 రూపాయలు డొనేట్ చేయవలసిందిగా ఆదేశిస్తూ వారం రోజుల పాటు కోర్టులో జరిగే వాద ప్రతివాదనలను అబ్జర్వ్ చేయాలని, ఒక సీనియర్ లాయర్ దగ్గర జూనియర్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఏ కేసైనా టేకప్ చేయాలని,
మరియు న్యాయస్థానంలో ఆమె అసిస్టెంట్స్ ప్రవర్తనని తప్పుపడుతూ 10 రోజుల పాటు సరిపోదు 4 రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే. ఝాన్సీ, దీన్ని ఇంతటితో వదలద్దు. టీవీలో డిస్కషన్స్ పెట్టి హైకోర్టుకు వెళ్ళి సుప్రీం కోర్టులోకి వెళుతాం. అక్కర్లేదు. నన్ను ఏ జడ్జ్ అయితే అవమానించిందో ఆవిడ ఆశ్చర్యపోయేలా ఇదే కోర్టులో నేను అద్భుతంగా వాదించి సభాష్ అనిపించుకొని, లాయర్ ఝాన్సీ, నేను మీ వీరాభిమాని, కెన్ ఐ టేక్ అ సెల్ఫీ విత్ యూ అనే స్థాయికి వస్తా. ఓ అవునా? మీ దగ్గర జూనియర్ గా జాయిన్ అయ్యి నేనేంటో నిరూపిస్తా. నా దగ్గర జూనియర్ అనేది టంగ్ స్లిప్ అయినట్టున్నా. ఐ కాంట్ వై వై అన్నిసార్లు వై 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 అన్నారు. వై తమ్ముడు, మనది చిన్న డైలాగ్ అయినప్పుడు చెప్పింది పనిసార్లు నొక్కి చెప్తే అవతల వాళ్ళు డైలాగ్ కన్ఫ్యూజ్ అయ్యి సీన్ మన కంట్రోల్లోకి వస్తుంది. ఇన్ని తెలిసి నిన్ను నా జూనియర్ గా జాయిన్ చేసుకున్న సీన్ అంటే తగ్గించుకోలేను. అవసరం అయితే అల్లూరేందు గారితో మాట్లాడి ఆహాలో ఒక వెబ్ సిరీస్ యాక్ట్ చేసే అవకాశం ఇప్పిస్తా, కానీ ఐ కాంట్ హ్యాండిల్. ఐఎమ్ సారీ. సారీ అండ్ సీనియర్, హీరో నుంచి జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతానంటే జాయిన్ చేసుకోవచ్చు కదా నువ్వు. మరి నేను పెళ్ళం పోస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకుందాం అనుకుంటుంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ అంటావంటరా? జూనియర్ అదేనా మీ డిసిషన్? అదే అయినా వదలను. మీరు నన్ను జాయిన్ చేసుకొని తీరాల్సిందే. జాయిన్ అయిపోదాం, నేను వెళ్ళి కార్ తీస్తా. తీతి గుంజుడే గాని ఇచ్చేదుండదురా అలాంటిది. నా దగ్గరే లక్షలు తీసుకుంటూ ఇంకా సరిపోవన్న సుతవేంద్ర సార్, మీ తమ్ముడు మర్డర్ చేసింది టాప్ ఇండస్ట్రియలిస్ట్ నక్కంటి సత్యనారాయణ సార్. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అన్ని ఆధారాలతో కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు సార్. ఇలాంటి క్రిటికల్ కేసులో గెలవాలంటే ఈ బండల్ సరిపోదు సార్. పెద్ద బండల్ ఇవ్వండి సార్. ఈ నైలాదైలా బుడ్డేసే కాన్సే ఓతా సబ్ కామ్ మై బోరా దేకో పక్కా కమర్షియల్ లాయర్ ఉన్సి ఓతా దేకో కామ్. అదన్నమాట సంగతి. డోంట్ వరీ అయూబ్ ఖాన్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నా దగ్గర కమిట్ అయితే సూసైడ్ కి కమిట్ అయ్యి స్టూల్ తన్నేసినట్టే. నేను అంతే, ఎవడైనా చావటాన్ని నా కారు ఎదురుగా వచ్చి నిలబడితే డైరెక్ట్ గా ఎక్కిచ్చేస్తా లీగల్ గా. అయినా సరే నీకు ఓకే అనుకుంటే చేయగలుపు, నీ తమ్ముడిని బయటికి తీసుకొచ్చేస్తా. వీళ్ళేంటయ్య అందరు ఒకేలా ఉన్నారు, వీళ్ళలో మర్డర్ చేసింది ఎవరు? ఎవరేంటి ఎవరు అన్నార్? హీస్ ద గాయ్ జలీల్ ఖాన్. ఆడు జలీల్ ఖాన్ అయితే నేను షారుక్ ఖానా? నేహో జలీల్ ఖాన్. నేనే అన్నాడు కదా యువర్ ఆనర్, ఆ మధ్యలో వాడే అయూబ్ ఖాన్ బ్రదర్ జలీల్ ఖాన్. కరెక్ట్ మిస్టర్ ప్రాసిక్యూటర్. ఏంటి మరి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీరు ఇలా కోర్ట్ ని కన్ఫ్యూజ్ చేస్తారనే ఐ విట్నెస్ తో వచ్చా. సెక్యూరిటీ లింగయ్యా దండాడయ్యా దండాడు బాబు. అయ్యా లింగయ్య గారు, అక్కడ ఎదురుగా ఉన్న నలుగురిలో సత్యనారాయణ చంపిన జలీల్ ఖాన్ అతనా 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 చూసి చెప్పగలరా? గరణ్ సార్ ఎక్కడికి? దగ్గర పోయి చూసి చెబుదామని. అంటే ఆ రోజు మర్డర్ జరిగేటప్పుడు దగ్గర స్టైలిష్ గా చూసారా? ఇంత దూరం నుంచే చూసా. మరి ఎక్కడి నుంచే చెప్పండి. అది ఈ మధ్య సైట్ కాస్త పెరిగిందయ్యా. ఇక్కడ నుంచి చూసి చంపింది ఒరిజినల్ లో డూప్లికేట్ చెప్పడం కష్టమేనయ్యా. మిస్టర్ ప్రాసిక్యూటర్, మీ ఐ విట్నెస్ కి ఐ లేదు, ఈ సాక్ష్యం చెల్లదు. ఏంటి యువర్ ఆనర్ ఇదంతా? ఇలా తీసుకొచ్చిన ప్రతి సాక్ష్యాన్ని పిసికేస్తే ఎలా? జలీల్ ఖాన్ కాల్ చేసి వార్న్ చేయడం మీకు ఇచ్చిన కాల్ లిస్ట్ లో ఉంది, అది అటెన్షన్ లేని కన్ఫర్మేషన్. మా దగ్గర ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి ఏంటి ఏముంది? మర్డర్ కు వారం రోజుల ముందే తన సెల్ దొంగతనం చేయబడిందని పంచగడ పేస్ లో కంప్లైంట్ ఇచ్చాడు. కావాలంటే మీరే చెక్ చేయండి యువర్ ఆనర్. యువర్ ఆనర్,
నా క్లయింట్ సైబ్ ఖాన్ ని తన తమ్ముడిని కేసులు ఇరికించడానికి తన సెల్ కొట్టేసి సేమ్ వాయిస్ తో మాట్లాడి తన పోలికలను ఇంకో మనిషిని తీసుకొచ్చి తన చేత మర్డర్ చేయించి వీడియో తీయించి మరీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇదంతా నా సీరియలే ఎపిసోడ్ నంబర్ 1114. యువర్ ఆనర్, మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఆ రోజు మర్డర్ జరిగిన టైం కి జలీల్ ఖాన్ సాయిబాగుల్లోనే ఉన్నాడని నిరూపించే సీసీటీవీ ఫుటేజ్ రెడీగా ఉంది. ఇలాంటి గ్రాఫిక్స్ వంద చేయించాను నేను మా జూనియర్స్. ఇవి కావు గ్రాఫిక్స్ అంటే, అసలు గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో చూపించినా జడ్జి గారే మర్డర్ చేసినట్టు ఇంకో ఫుటేజ్ రెడీగా ఉంది, చూస్తారా? ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి, ఇలాంటి వ్యక్తి లానే ఇంకొకటి రెడీ చేసి అతనితో ఆ మర్డర్ చేయించారంటావు, కానీ ఇతని మరీ టిపికల్ ఫేస్ లా ఉంది కదా, ఇంత దగ్గరగా ఎక్కడ దొరుకుతారు? నేను చెప్తా యువర్ ఆనర్, ఇలాంటి ఐడియల్ బోల్డ్ ఉంటాయి మా దగ్గర. ఇతంగారు ఇప్పుడు ఏం ఆగిద్దాం? మా దగ్గర దొరుకుతారు యువర్ ఆనర్, ఎంత మాటలు పడ్డ ముఖమైనా సరే ఇలా పట్టేస్తాడు మా జూనియర్ కోఆర్డినేటర్. అమ్మని, మనం అప్పుడు క్యారెక్టర్ ని బట్టి ఎలా కావాలంటే అలా మేకప్ చేయించుకొని సేమ్ అతనిలాగే తయారు చేయొచ్చు. మీకు విషయం తెలుసా, చోర వచ్చి నేను షూటింగ్ కి వెళ్ళినప్పుడు నా డూప్ ని పెట్టి ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళు. అంతెందుకు, మన హీరోలు కూడా రోప్ షాట్లు రిస్కీ షాట్లు చేయాలంటే డూపే కదా. తెలుసా తల్లే, మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది యువర్ ఆనర్. సరే, ఇంతకి నువ్వు ఒరిజినలే కదా. ఇంత డైలాగ్ వర్షన్ డూపుల వల్ల ఎలా అవుతుంది? అయితే ఈ మర్డర్ కూడా అలాగే జరుగుండొచ్చు అంటావు? నో 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 నో. Yes, Your Honor, అదే జరిగింది. అడిగే తీసుకున్నా, కేస్ గెలిచినందుకు ఆడే గిఫ్ట్ గా ఇచ్చాడు. వాచ్ అడిగే తీసుకున్నారు, కానీ నా ఎపిసోడ్ మాత్రం నా క్రెడిట్స్ ఇవ్వకుండా కొట్టేశారు. నీ ఎపిసోడా? మరి మీ ఓనా ఆర్గ్యుమెంట్ అంతా? నైట్ నా 1114 ఎపిసోడ్ చూసి ఆ లైన్ ఎత్తేసి కంటెంట్ అటు ఇటు మార్చేసి నాలాగా ఆర్గ్యూ చేసి గెలిచేశారు, తెలుస్తుందిగా బాడీ లాంగ్వేజ్. యువర్ ఆనర్, ఏంటి ఈ సీరియల్ ఎపిసోడ్ కొట్టేసి నేను కేసు గెలిచాను? ఆఫ్ కోర్స్, అది నీ లేడీ బాడీ లాంగ్వేజ్ పెట్టుకోండి. ఒప్పుకోండి, నేనే ఫీల్ అవును, ఎందుకంటే నేను మీ దగ్గర జూనియర్ గా జాయిన్ అవుతున్నాను కాబట్టి. నేను జాయిన్ చేసుకోనగా ఎందుకు? ఎందుకు 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 ఎందుకు? ఎందుకంటే నాకు బాగా నచ్చావు కాబట్టి. నీలాంటి అందాల రాసి నా దగ్గర జూనియర్ గా జాయిన్ అయితే ఆటోమేటిక్ గా లైన్ వినిపిస్తుంది కాబట్టి. నీ చేతుల్ని నా చేతులతో అలా టచ్ చేయాలని, నీ పెదాలని నా పెదాలతో ముద్దు పెట్టుకోవాలని, నీ కాళ్ళని నా కాళ్ళతో అలా తొక్కాలని, టైం చూసి నీ బాడీ మీద నా టోటల్ బాడీ అలా బెండ్ అయిపోవాలి. నేను మీ లాయర్ జాన్సీని, టీవీలో డైలీ చూసే మీ అభిమాన నటుని. ఏమీ లేదు అంకుల్, మీ అబ్బాయి దగ్గర ఒక జూనియర్ గా జాయిన్ అవుతున్నాను. ఓహో, ఎంత కాదన్నా మీరు ఫీల్డ్ లో సీనియర్, ఒక సిన్సియర్ జడ్జ్, సో మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగుంటుందని ఇక్కడికి వచ్చాను. ఇచ్చేయండి, సెలబ్రిటీని కదా, ఇంతకన్నా బెండకూడదు, దీవించండి. సంతోషం, బాగా నేర్చుకో, మావాడు మంచి టాలెంట్. వస్తాను. ఏం టాలెంట్? నా ఎపిసోడ్లు చూసి గెలుస్తుంటే మన మర్డర్ కేసు గురించి మీకు తెలియదు అనుకుంటా. యాజ్ ఇట్ ఈస్ నా యాక్టింగ్ ని ఫాలో అయ్యి ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బయటికి తీసుకొచ్చేసాడు. మావాడు క్రిమినల్ వైపు ఆర్గ్యూ చేయడం ఏంటి? అవును అంకుల్, కావాలంటే నన్ను మీ అబ్బాయి దగ్గర తీసుకెళ్ళండి. లాయర్ వేణుగోపాల్ నిజస్వరూపం వాళ్ళ ఫాదర్ రావు గోపాల్ రావు కి రివీల్ చేసినట్టు మీ అబ్బాయి క్యారెక్టర్ ని విత్ ఎక్స్ప్రెషన్స్ తో మీకు రివీల్ చేస్తాను. మరీ 50% అయితే ఎట్లానా, నలుగురు ఉన్నాం, కొంచెం జాలి చూపించన్నా. చాలు చూపిస్తాను, నేను ఎమోషనల్ ఫెయిలో కాదు, పక్క కమర్షియల్. సీనియర్ లాయర్ జాన్సీ విత్ అవర్ హోమ్ జడ్జ్. ఈయన వెంటేసుకొస్తుందంటే కొంప తీసి కోర్టులో జరిగింది వాగేసిందంటావా? ఈవిడ సీరియల్ ఎక్స్ప్రెషన్ ఆయన ఫేస్ లోకి షిఫ్ట్ అయిందంటే మ్యాటర్ అదే అయి ఉంటది. సీనియర్ ఇప్పుడు ఎలా అన్నా, కొంచెం చూడన్నా. ఇంట్రెస్ట్ చూసి డి క్రిమినల్ చూడన్నానా, 70 లక్షలు కొట్టేసి అంటే ఇటు కేసు నేను వాదించాలంట. నేను అలా అంటున్నా చెప్పండి. సరేనా, మీరేం బాధపడకండి, ఫైనల్ గా 40% తీసుకుని క్లోజ్ చేసేయండి. 40%? ఒరే ప్రవీణ్, ఏ డైలాగ్ అయితే వాడకూడదు ఆ డైలాగ్ వాడేసాడు, ఇంక వదలకూడదు. ఇంకా మళ్ళీ ఏ లాయర్ గుమ్మం కూడా ఎక్కడ తీడు.
యూ థీఫ్ కేసు కాదనడని కమిషన్ పెంచి కన్విన్చేద్దాం చూస్తావా మేడం తిండి సడన్ ఎంట్రీ పోరా ఏదో మర్డర్ కేసులో మర్డర్ చేసిన వాడిని సపోర్ట్ చేసి బయటకు తీసుకొచ్చావట నా ఎపిసోడ్ 1114 నువ్వు ఆగమ్మా చెప్పరా తను చెప్పేది నిజమా కాదా నిజమే ఒకని మర్డర్ కేసు నుండి బయటికి తీసుకొచ్చా కానీ వాడు మర్డర్ చేయలేదే మన లాంటి ఏ నేర చరిత్ర లేని సాధారణమైన మనిషి ఏంటమ్మా అతను మర్డర్ చేయలేదు అంటున్నాడు అదంతా నాకెందుకు అంకుల్ నా సీరియల్ ఫాలో అయ్యి కేసు గెలిచాడో లేదో అది అడగండి మధ్యలోని సీరియల్ గోల్ అంటమ్మా అబ్బో నాన్న మీరు రండి నేను చెప్తా ఎక్కడికి రా మీరు రండి నాన్న నేను చెప్తా కదా ముందు రండి పప్పాకి ఏం చెప్తాడంట ఏంటి సీరియల్లో పాత్రని చంపేశాడని కోర్టుకి ఎక్కి శిక్ష వేయించుకుందా ఆఫ్ కోర్స్ డాడ్ లాయర్ పాత్ర చేయడం కోసం లానే చదివేసిందా yes, dad. అదేలా మెచ్యూరిటీ రాకముందే షూటింగ్ వెళ్ళిపోయింది పైకి రావాల్సిన టైంలో ఫేమ్ వచ్చేసింది అనుకుంది కనపడ్డ వాళ్ళ సెల్ఫీ దిగేసరికి దేవతన అనే భ్రమలోకి వెళ్ళి స్ట్రక్ అయిపోయింది వదిలేస్తే ఏమైపోతుందని జూనియర్ గా జాయిన్ చేసుకో అయ్యో అయ్యో సరే ఈ అయ్య మీద ఏమన్నా డౌట్లు ఉన్నాయా లేదయ్యా ఏంటి గొప్ప వాళ్ళ గొప్పతనం గురించి ఎదురుగా పొగడకూడదని పక్కకు తీసుకెళ్ళి చెప్తున్నాడా ఇక్కడ గొప్ప వాళ్ళు మీరు ఇలా వేలు చూపించి మరీ ప్రపంచానికి చెప్పక్కర్లేదు హిందీలో కూడా డబ్బు అవుతున్నాయి నా సీరియల్స్ అమ్మా తప్పుకోమ్మా ఉంటానమ్మా నన్ను కూడా వచ్చేమంటారా నువ్వు రా వచ్చా ఏ అగు వాట్ అంటే బాగానే ఎగుపులు గీసావు మరేంటి ఫైర్ బ్రాండ్ లాయర్ ఝాన్సీ ఉన్నప్పుడు ఆ మాత్రం వేడి లేకపోతే ఎలా నాకు కావాల్సింది ఆ వేడే కదా ఆ వేడి చచ్చిన పుట్టుకు నేను పుట్టిస్తాగా సీన్ డిమాండ్ కి స్మూచ్ ఇచ్చిన మింటేసుకుని మూతి తుడిచేసుకునే క్యాండిడేట్ ని కెమెరా ముందు ఈ వంటి మీద ఏం జరిగినా ఈ హార్ట్ కస్సలు రీచ్ అవుతు ఓహో వన్ మినిట్ హలో బాయ్ తమ్ముడు వచ్చేసాడు ఫైవ్ మినిట్స్ లో నువ్వు నా ముందుండి చీర్స్ కొట్టాలి టూ మినిట్స్ లో కొడితే నీకన్నా ప్రాబ్లమా నో వే మరంత పెద్దలతో పెట్టుకుంటే ఊరికి వదులుతారా సర్లే ఇంకొన్నాళ్ళు ఇలాగే అప్స్కాండ్లో ఉండు మొత్తం సెట్ అయిన తర్వాత బయటకు వద్దు గాని నువ్వేం భయపడకంజి మా వాడు సెట్ చేస్తాడులే రండి వస్తా సార్ ఆ మైథిలి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ కాంటాక్ట్ పట్టుకో సీనియర్ ఇది మరీ అన్యాయం ఏంట్రా అన్యాయం కోర్టుకు తీసుకెళ్లి కొట్టుచామంటే కొట్టే కెపాసిటీ ఉంది ఆడికి తినడానికి తిండి కూడా లేదు కనీసం పానీపూరి పెట్టించే కెపాసిటీ కూడా లేదు మరి జడ్జిమెంట్ ఎలా కొంటాడు కేసు ఎలా గెలుస్తాడు అందుకే ఆపోజిట్ పార్టీని కలిసి వీడికి ఒక రూపాయి ఇప్పించి మనం 1000 రూపాయలు తిన్నాం అనుకో వాడు మనం హాయిగా సంతోషంగా ఉంటాం కమర్షియల్ గా అంతా బానే ఉంది గానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ మీ ఫాదర్ తెలిస్తే ఏంటా అని మనకెందుకు ఆ టెన్షన్ దేవుడు ఉండగా దేవుడా స్వామి నువ్వే నన్ను కాపాడు డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్ మీ ఫ్రెండ్ మినిస్టర్ శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు చెప్పు శ్రీనివాస్ ఏంది చెప్పేది ఓసారి టీవీ ఆన్ చేయపా
ప్రముఖ పారిశ్రామికవేత్త కాబోయే రాజకీయ నాయకుడు వివేక్ గ్రూప్ చైర్మన్ వివేక్ మీద కొద్దిసేపటి క్రితం హత్యాయత్నం. దీన్ని భర్తీ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు పోలీసులకు పట్టుబడక ముందు వివేక్ ఇంటి దగ్గర మరియు అతని పబ్ లో జలీల్ ఖాన్ అండ్ గ్యాంగ్ రెక్కీ నిర్వహించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నెక్కంటి సత్యనారాయణ హత్య కేసులో జలీల్ ఖాన్ ని వివేక్ ఇరికించాడనే కక్షతోనే ఈ హత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసులు విచారణలో తేలింది. జైల్లో ఉన్న జలీల్ ఖాన్ నన్ను చంపడానికి రావడమేట్రా? అసలు ఎంత జరుగుతుంటే ఈ దివాకరం గారు ఎక్కడ సచ్చాడు? దిగినట్టున్నారు. పాలు పొంగించుకోవడానికి పంచదార బెల్లం పంపించమంటారా ఫ్రీగా? ఎదురింట్లో మీలాంటి వాళ్ళు షాప్ తెరిచే ఉంటారని తెచ్చుకోలేదు. పంపించండి. ఆయా సార్, తమరు ఎక్కడ తగలంటారు సార్? ఇంటికి వచ్చి వస్తారా? ఎవడో జలీల్ గాని బయటికి తెచ్చారని తెలిస్తే ఆ బాత్ టబ్బులు మమ్మల్ని డాన్స్ ఆడిస్తారని చెప్పలేదు. లక్కీ సార్, ఈ మధ్య ఫీల్డ్ లోకి వచ్చిన కొరలాయర్ ఆడు మామూలుడు కాదు సార్. వన్స్ ఆడు కేసు ఒప్పుకున్నాడంటే ఎంత పెద్ద నేరం చేసిన క్లయింట్ అయినా బోన్లో తడిగొడ్డేసి కూర్చోవచ్చు. ఒక మామూలు కొరలాయర్ వాళ్ళకి నన్ను చంపేంత ధైర్యం ఇచ్చాడంటే వాడు వాళ్ళ దగ్గర ఉండకూడదు. దారిద్ర్యం వదిలిపోద్ది. నేనేమో వీళ్ళని నమ్ముకొని దొరికినట్టుగా పూచుకుంటా పోతున్నాను పక్కన. వీళ్ళేమో నైట్ డ్రెస్ వేసుకొని నిద్ర మొహాలతో ఆవలించుకుంటా చెవుల మీద ఇంటకలు పీక్కుంటా గిటార్ వాయించుకుంటున్నారు. చీచీ, నాకు అర్ధరాత్రైన యాక్టివ్ గా పనిచేసే యంగ్ మైండ్ కావాలి. పిలిపించండి. ఎల్లుండి పెట్టేసుకుందాం మీటింగ్. సుమా, నీ స్కూటీ ఉందమ్మా, అది వేసుకుని వెళ్ళిపోతారంటే ఇప్పుడు? నువ్వు ఎల్లుండి అవతల ఎల్లుండి అంటున్నావు కదా, నేనే వెళ్ళి మాట్లాడుకు వచ్చేద్దామని. అర్థమైంది, తెస్తా. ప్లేట్ లో కూడా ఎప్పుడు ఇలా టిఫిన్ పెట్టుకోలేదు. అలాంటిది నేను పొద్దునే పిలిచి ఇడ్లీ పెడతానంటే నీ ఇన్నర్ బ్యూటీ నచ్చి, ఐ మీన్ నీ టాలెంట్ నచ్చి. ఏంట్రా ఇంత డబ్బున్నోడికి ఇంత తెలివైనోడికి మన టాలెంట్ నచ్చడం ఏంట్రా అని అనుకుంటున్నావా? మనకంత సీన్ లేదు. మందంతా కేదులు కాసుకునే బ్యాచ్. మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు, ఒరే మన దగ్గర తెలివితేటలు లేనప్పుడు తెలివితేటలు ఉన్నోని తెచ్చుకునే తెలివితేటలు అన్నా ఉండాలరా అని. నాకున్నది ఆ తెలివితేటలే. మీలాంటి వాళ్ళు బుర్రలన్నీ వాడుకొని ఇదిగో ఎంత డెవలప్ అయ్యాను. కానీ నేను ఎవరినైతే నమ్ముకుని ఎంత సిస్టమ్ రన్ చేస్తున్నానో, ఇప్పుడు ఆ లా డిపార్ట్మెంట్ రిపేర్ కు వచ్చేసిందని నీ వల్లే తెలిసింది. అడుచుడు అడుచుడు, సీనియర్లు తినాలి బాబుమ్మాయి, ఇటిచ్చే. అరే సీనియర్ అయితే ప్లేట్ లో దాక్కు తినేస్తారా? మళ్ళీ బాబు మీరు జ్యూసులకి ఫ్రూట్స్ కి ఎంత నీచంగా కొట్టుకుంటున్నారు చూడు. నేను ఇమీడియట్ గా ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ రెనోవేట్ చేయకపోతే మళ్ళీ నేను. అది పరిస్థితి. నీ గురించి ఎంక్వైరీ చేశాను, నువ్వు కూడా మనలాగే పక్కా కమర్షియల్ అంట కదా. నా పాపంలో నీకు పర్సంటేజ్ ఇస్తా. రేపు కోర్టులో ఆ జలీల్ గాడిని నొక్కేసి నా తరఫున ఆర్గ్యూ చేయి. అడ్వాన్స్ గా నీకు విల్లా కేసు ఇస్తున్నాను. కేసు అంటే ఉత్త కేసు కాదు, ఒరిజినల్ విల్లానే. టేక్ ఇట్. థ్యాంక్స్ అ లాట్ సార్. ఇడ్లీ పెట్టినంత ఈజీగా ప్లేట్లో ఆఫర్ పెడితే పడిపోయే టైప్ కాదు నేను. పిల్లలకు మీరే షిఫ్ట్ అయిపోండి. చూడమ్మా, నా మాట కాదన్నోడి మెడలు పంచి ఆడిని దారిలోకి తెచ్చుకునే బలం నాకు లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ బలాన్ని తెచ్చుకుని ఆడి మెడలు వంచి ఎలా పంచేయించుకోవాలో నాకు బాగా తెలుసు. ఆ టాలెంట్ నాకుంది. సార్ సార్ సార్, ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? మీరు ఇప్పుడు చేస్తున్నారు, నేనెప్పుడో చేసి చూసి వచ్చేసాను. మీకు మళ్ళీ చూడాలని ముచ్చటగా ఉంటే చెప్పండి, ఓసారి చేసి చూపిస్తాం. చిన్న స్నీక్ పిక్, ఓకేనా? Don't mind.
They better know the damage that I be making. I can be nice, I can be cool. Ain't no excuse to take a monster down. But me, you is your bed. Don't stop it now. No other way to stay. JM. ఇది నిజం. మై డార్లింగ్ వర్షం, డోంట్ ఆస్క్ మీ మోర్, డోంట్ వాంట్ టు నో, ది టైమ్ ఇస్ నాట్ రైట్, గెట్ ఇట్ అప్ హియర్, డోంట్ ఫేక్ ఆర్ ప్లే. I'm falling now. Wanna taste what you get? Wanna sink in my ship? Don't read about the problem. Oh, give a damn no more. Wanna stop this flowing? Can't judge me no more. Can't stop what's going down. Sir. యుద్ధారోలు ఏం చేయడు కదా, నా విలనిజం అలాగే నా హీరోయిజం గా ఒక ఆరా ఉంటుంది. కాన్సన్ట్రేట్ చేస్తే ఆరా నుండి ఒక ఆర్ఆర్ వినపడుతుంది. ఇమాజిన్ చేసి చూసుకోండి, కిక్-యాస్ ఉంటుంది. అలాంటిది సొంత తండ్రి అయ్యుండి మీ ఆశయాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నప్పుడు ఎంత దగ్గరగా చూడాలి, ఎంత పొంగిపోవాలి. అంటే అది నేను ఈ కాంపౌండ్ వచ్చి 25 ఇయర్స్ పైనే అయింది. అయితే ఇంతకు మించి మంచి టైం ఇంకే ఉంటుంది, రండి. అయ్యా ఇక్కడే ఉండి బాబుని కలిసిద్దామయ్యా. కమ్ రండి అంకల్, రండి. తాయిగంతో ఆడుకుంటూ పబ్ లోకి ఎంటర్ అయిన ఆకదాయితనానికి, రెంట్ కార్ లో బాబా భజన్ వెళ్తున్నప్పుడు ఆ కార్ లో దొరికిన వెపన్స్ కి వీళ్ళకి సంబంధం పెట్టి నా క్లయింట్స్ హత్య చేయడానికి వచ్చారంటాం, ఎంత దారుణం, ఎంత అన్యాయం. చెప్పండి, ఈ ఆరోపణలకు మీకు ఏ సంబంధం లేదా?
బిల్కుల్ నయ్యే సాబ్ మర్డర్ సినిమాలు చూసినా పని చేసినాం ఉప్పర్ సే మర్డర్ కే ఎక్కువ కర్తేజీ అవును జా సాబ్ మేము పూర్తిగా మారిపోయిన సాయిరామ్ శిష్యులం ఇప్పుడు మా భజనలు హారతులు ప్రసాదాలతో జిందగీ గడిపేస్తున్నాం సార్ ఎక్సలెంట్ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే వీళ్ళొక మంచి బాబా పాట కూడా పాడి వినిపిస్తారు ఈ భక్త బృందం పాడలేంది సార్ గొంతు ఖరాబ్ ఉంది ఒక్కసారి పాడండి వినాలి పాడరా సార్ అడుగుతున్నారు పాడు బాబా బాబా మదిలో నా సాయి బాబా 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 మదిలో నా సాయి బాబా బాబా రాజా రాజా మదిలో నా మన్మద రాజా రే 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 ఈ పాట కాదు రాజా ప్రాపర్ బాబా సాంగ్ కావాలి రాజా పాడు సార్ సార్ నేను పాడతా సార్ నాకు వచ్చు సార్ వీడు బాబా పాడతారు సార్ నా చెలి బాబావే నాలో ఉన్నావే పాట చోర్లో బాబా తగిలించినంత మాత్రం రోజు పాట బాబా పాట అయిపోతురా వీధి రౌడీల్ని బాబా భక్తుల్ని చేసి అందరినీ బకరాలం చేస్తున్నాడు ఇలాంటి లాయర్ చేసిన తండ్రోడో గాని ముందు ఆణ్ణి కొట్టాలి నేను వస్తానమ్మా మిస్టర్ లక్కీ ఐ కెనాట్ బిలీవ్ దిస్ పీపుల్ అయితే ఏ సెన్స్ శిక్ష బెటర్ ఈ దుర్మార్గులను కాపాడటానికి నేను మాత్రం ఎంత ట్రై చేస్తాను చెప్పాడు కదా కూర్చోండి రియల్ సైడ్ నుంచి కొంచెం కూడా ఎఫర్ట్ లేకపోతే ఎట్లా గెటప్పులు మార్చదు మాట తీరు మారదు పాట సరిగ్గా పాడరు ఏంటి సార్ నాకు ఈ నరకం ఏసి పడేయండి సార్ శిక్ష చేసింది చాలు పుక్కలు ఇరుగుతాయి జాగ్రత్త మాస్క్ తీసి బెదిరించరా చూడండి సార్ జడ్జి గారు ఉన్నారన్న భయం లేదు శిక్ష పడుతుందన్న టెన్షన్ లేదు మీ ముందు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు ముందు ఇప్పుడు యువర్ ఆనర్ వీడు ఎలాగో ఓపెన్ అయిపోయాడు కాబట్టి నేను జరిగిన నిజం చెప్పేస్తాను మీకు ఈ ఐప్కన్ గాడు వీటి సైడ్ వాదించి బయటికి తీసుకురాపోతే నన్ను మా నాన్ను చంపేస్తానని పట్ట పగులు కత్తులతో ఈ పాష ప్యాచ్ని పంపించి నన్ను భయపెట్టాడు కావాలంటే ఆ రోజు ఇన్స్టాల్ పోస్ట్ చేసిన డేట్ అండ్ విజువల్స్ చూడండి మర్డరే కాదు ఇంకా చాలా మర్డర్స్ చేశారు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మీరు పెద్ద మనసు చేసుకుని వీళ్ళ పేదరికం పోయేలా జీవితాంతం జైల్లో 4 కోట్ల రూపాయలు సంపాదించుకునేలా 2 పూట్ల మంచి భోజనం తినేలా చేయండి హీస్ మై సన్ లక్కీ సన్ ఆఫ్ సూర్యనారాయణ దేవుడా ఇదంతా చేస్తుంది నీకోసమే అని గమనించు ప్రాణాలకు తెగించి పోరాడానని గుర్తించి నిన్న నువ్వు ఇస్తానావు కదా అదే ప్లేట్లేదు వేసేవే ఆ వరం ఇచ్చి నిరూపించుకో నీ మొక్కల్లో నవ్వు నేను చూడాలి నా కళ్ళల్లో మెరుపు నువ్వు చూడాలి అర్థమైందా 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 అర్థమైంది అర్థమైపోయింది రే కార్ కొట్టుకుపోని నాన్న నాన్న ఒక్క నిమిషం ఆగు మీరు ఇక్కడ కోర్ట్ స్టెప్స్ పైన నమ్మలేకపోతున్నా చూస్తాను అనుకోలేదు ఇన్నాళ్ళకి దేవుడు నా కోరిక తీర్చాడు కాదు ఈ దేవత తీర్చింది అవునరా నేను వచ్చింది లక్ష్మి కోసం ఈరోజు తన అంజితో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళితే అలా ఎవరైనా మాట్లాడింది ఇది ఆ మైథిలి కన్స్ట్రక్షన్స్ వాడి పనే అని భయపడుతోంది దీన్ని తీసుకోవడానికి అర్హత సంపాదించుకున్నాకే అందుకుంటానని చెప్పకనే చెప్పాం మీకు అర్థమైందన్నమాట ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్ నా చేతితో పట్టుకోవడం కంటే మా నాన్నగారు చేతికిస్తే చాలా బాగుంటుంది సార్ పితాజీ యా జన్మదాత యా కహా వహా చలో ఆవో నాన్న నాన్న న్యాయానికి నేను చేసిన సేవ గుర్తింపుగా వివేక్ గారు విలా కీసి ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఇటు తిరిగి తీసుకుంటే ఆయన న్యాయదేవత ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు టేక్ ఇట్ సార్ మీరు నేనే సూర్యనారాయణ
ఎక్స్ జస్టిస్ ఆఫ్ సెషన్స్ కోర్ట్. నీ వల్ల ధర్మాసనానికి దూరమై ఓ కిరాణా షాప్ పెట్టుకుని సాధారణ జీవితం గడుపుతున్న న్యాయమూర్తిని. నా వల్ల? నీ వల్ల కాక ఎవరి వల్ల? చెప్పకరా ఈడు గురించి. ఎంతో మంది అమాయకుల్ని చంపి వాళ్ళ సమాధుల మీద ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆ రోజు అమూల్య చావుకి కారణమైన వీడికి సరైన శిక్ష వేసుంటే ఈరోజు ఇలాంటి వాళ్ళ ఏడుపులకే కారణమయ్యేవాడు కాదు. నువ్వు వీడి తరపున కాదరా, నా తరపున వాదించు. నేనే నీ క్లయింట్ అనుకుని వీడిని క్రిమినల్ నంబర్ వన్ అని ప్రూవ్ చేయి. సరే నాన్న, తప్పకుండా. ముందు ఆ కేసు తీసుకోండి, ఆ కేసు క్లోజ్ అయిపోద్ది, తర్వాత మీ కేసు ఎత్తుకుంటాను. నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నానా, చిన్న ఇష్యూని పెద్ద చేయకు. నీకు ఆయన చూడగానే పాత మెమరీస్, బ్యాడ్ మెమరీస్ గుర్తొచ్చినట్టున్నాయి. నిజంగా ఆయన క్రైమ్ చేస్తుంటే బయట ఎలా తిరుగుతారు? ఇలా నా కీస్ ఎందుకు తీసుకొచ్చేస్తారు చెప్పు. అదే చెప్తున్నా కదరా, వీడు డబ్బుతో న్యాయాన్నే కొంటున్నాడు, లాని వీడికి ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నాడు. సరే అవన్నీ తర్వాత చూసుకుందా, కానీ ముందు ఆ కీస్ తీసేసుకో. ఏంట్రా కీసు గీసు, నువ్వు లక్ష్మీ తరపున నిలబడుతున్నావా లేదా? సరే నానా, నిలబడతా. ఎంత డబ్బులు ఇస్తుంది అడిగి ఒక అమౌంట్ ఫిక్స్ చేయి. సూపర్. ఏమివ్వగలదు మహా, అయితే నాలో కూలి డబ్బులు. దీంతో ఎవరైనా క్రిమినల్ కేసులు గెలవగలరా చెప్పు. ఇక్కడ ఎవడో ఫ్రీగా ఆరేసుకొని కూర్చున్నట్టు అక్కీసి లేవండి సార్. ఇప్పుడు చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఇద్దరు, ఎవడి వల్లైతే నేను బ్లాక్ కోట్ వదిలేయాల్సి వచ్చిందో, ఏ న్యాయం అయితే చెయ్యలేక నా వల్ల కాదని దాన్ని దూరం చేసుకున్నానో దాన్ని మళ్లీ వేస్తాను. ఏ పుస్తకాల్ని వద్దనుకుని ఈ పవిత్రమైన ప్లేస్కి దూరమయ్యానో దాన్ని మళ్లీ పట్టుకొస్తా. మా అమ్మ న్యాయదేవతని కాపాడుకోవడానికి కన్న కొడుకునైన నిన్ను తొక్కి నారతీయడానికి నేను రెడీనా. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ది గేమ్ స్టార్ట్స్ నౌ. యుద్ధం ఆరంభమైంది. పిక్చర్ అవి బాకీ మేర దోస్త్. మన ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా కోసుకునేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు మాట్లాడుకుంటారు, కానీ నువ్వు ముందే సెకండ్ హాఫ్ లైన్ సపోర్ట్ చేయి. కమర్షియల్ ఫార్మాట్ గెలుస్తుందో నాన్ కమర్షియల్ ఫార్మాట్ గెలుస్తుందో క్లైమాక్స్ లో చూద్దాం. చూద్దాం చూద్దాం. భయపెడుతుంది బేబీ. ఎవరు ఆ ట్రాక్ గురించి మంచి కాఫీ తాగితే చెప్తాను. పదండి సార్. అది కుడితే కాదు కాఫీ. ఏం సార్, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. టెన్షనా? ఎందుకు? నువ్వు అడగబోయే క్వశ్చన్స్ గా. ఏం క్వశ్చన్స్ చెప్పండి. ఏ క్వశ్చన్స్? నిజంగా అమూల్య చనిపోయింది మా నాన్న వల్లేనా? మా నాన్న రిజైన్ చేయడానికి కారణం మీరేనా? ఆయనకి మీ మీద ఉన్న కోపం కరెక్టేనా అనే కదా. మీకు అన్ని తెలుసు సార్, మనసు చదివేసే మహాముదురులు. బయటికి ఎలా కనబడతాను గాని నిజానికి ముదురు మీ నాన్నయ్యా. మా నాన్న? యా. ఆ రోజు కోర్ట్ అవర్స్ అయిపోయాక అసలు అమూల్య నా మీద కక్ష కట్టా కేసెందు కేసిందా అని కనుక్కోవడానికి తన ఇంటికి వెళితే అక్కడ మీ నాన్న కనిపించాడు. షాక్ అయిపోయా. ఒక ముద్ద ఇంటి దగ్గర జడ్జికి ఏం పనా అని వెళ్ళి చూసేసరికి అసలు నిజం బయటపడింది. మీరు ఇచ్చిన డబ్బు కాసుపడి దేవుడు లాంటి వివేక్ గారి మీద తప్పుడు కేసేశాను. ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఇంకో కేసు అంటే నా వల్ల కాదు సార్. ఇదిగో మీరు ఇచ్చిన డబ్బు, ఇవి తీసుకొని మమ్మల్ని కొట్లేండి సార్ ప్లీజ్. పిచ్చిదానా, కుచ్చు కుచ్చు కుచ్చు. ఈసారి కొట్టేసే కేసులో కాదే కొట్టని కేసులో ఇరికించాలండి. అమ్మడి అమ్మా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు వాడొచ్చి నిన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడని స్ట్రాంగ్ గా కేసు పెట్టాలి. లేకపోతే నీ చున్ని నేను మెడకేసి ఇలా చంపేస్తా. అర్థమైందా? అర్థమైందా? అలా మీ నాన్న చూపించిన విలనిజం తట్టుకోలేక అప్పటికప్పుడే మీ నాన్న ఇచ్చిన హింట్ నే యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోయి
ఫట్మన్ ఉరేసుకొని చనిపోయింది. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎక్కడికమ్మా? వినేవాడు వెర్రి వెంకటప్ప అయితే పంది రామాయణం చెప్పిద్దంట. మిమ్మల్ని పంది అంటే బాగుండదుగా, అందుకే వెళ్ళిపోతున్నా. పంది రావు గోపాలరావు లెవెల్లో యాక్టింగ్ చేసినా అక్కడ అమ్మ బలకలా. ఏంటి అమూల్య ఉరేసుకొని చనిపోవటానికి కారణం ఆ బాబా? ఆయన ఒక చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని హీరో కమ్ విలన్ సత్యరాజ్ లాగా తెగరెచ్చిపోయాడా? ఎవడి చెప్తున్నా సార్ ఈ కహానీలు? అబ్బాయి, ఇది కహానీ అయితే ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ ఏంటో చెప్తా. అమూల్యకి మా నాన్న డబ్బులు ఆఫర్ చేశాడు అన్నారు కదా? కాదు, ఆయన ఇల్లు వచ్చాక డబ్బులు పట్టుకుని నేను కొంపలకు దూరాడు. ప్రశాంతంగా పైసలు లెక్కెట్టుకొని పంచాయతీ తెంచేసుకోకుండా ఏంటి టెంపరు? ఇలా అరిచి ఏం సాధించావు కోర్టులో? ఈ పాడు లోకంలో బతకాలంటే కావలసింది గొంతు కాదు, అందం, డబ్బు, పేరు, పలుకు పడి, అట్లీస్ట్ క్యాస్ట్. వీటిలో నాలుగు నీకు ఎలాగూ లేవు. ఉన్న ఒక్క అందాన్నైనా నచ్చిన నాలాంటోడికి ఇచ్చి పైకిరా. కాదు, చావనైనా చస్తా గాని ఆ నైవేద్యం నాకు పెట్టకుండా నా కళ్ళ ముందే తిరుగుతుంటే నిన్ను. అలా రియల్ విలన్ అయిన మీరు ఇచ్చిన వార్నింగ్ కి ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియక ఊరేసుకుని చచ్చిపోయింది. అవునా? అప్పుడు అబ్బా, అంత కరెక్ట్ గా ఎట్టా గెస్ట్ చేసావు అబ్బాయి? ఆ మాత్రం గెస్ట్ చేయలేకపోతే ఈ డ్రెస్ ఎలా వేసుకుంటాను? ఈయంతో కూర్చొని కాఫీ ఎందుకు తాగుతాను? సార్ మీరు ఎదవా అంటే ఎదవా అని ఒప్పుకోండి, అప్పుడు నా లాంటి ఎదవలకు నచ్చుతారు. అంతేగాని మా నాన్న విలన్ చేసి మీరు హీరో అవడం వల్ల ఏం ఉపయోగం చెప్పండి? ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ ప్రపంచంలో రెండు జాతులు ఉంటాయి, ఒకటి మంచోళ్ళు, రెండు ముంచేవాళ్ళు. ఈ మంచోళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూ నలుగురితో మంచి అనిపించుకుంటూ భూంకాయలు చేసి బుక్కులోకి బ్రతకాలనుకుంటారు. అదే ముంచేవాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు. 40 మందిని ముంచైనా బ్రతికినంత కాలం వాళ్ళకి నచ్చినట్టు లావిష్ గా బ్రతికి భూంకాయలు చేసి వెళ్ళిపోతారు. నాకు కావాల్సింది అలాంటి లైఫ్, నేను వచ్చింది దానికోసమే. అందుకే పాషాగాన్ని మెప్పించి అయూబ్ ఖాన్ కేసు పట్టుకుని వాణ్ణి తొక్కి మీకు నచ్చేలా మీ అంతటి మీరే పిలిచేలా చేసుకుంటారు. ఎందుకంటే మా లాంటి వాళ్ళకి మీరు ఈజీగా దొరకరు కాబట్టి, మమ్మల్ని మీరు పెట్టుకోరు కాబట్టి. నేను ఇన్ని స్కెచ్లు వేసుకుని మీ దగ్గరకు వచ్చింది లైఫ్ సెటిల్ చేసుకోవడానికి కానీ, ఓల్డ్ రివెంజ్ ఫార్మాట్ స్టోరీ లాగా మా నాన్న పగలు క్యారీ చేసి ప్రజెంట్ నా కెరీర్ని పాడు చేసుకోవడానికి కాదు. సో నేను చెప్పింది మీరు కరెక్ట్ అనుకుంటే కలిసి పనిచేద్దాం, లేదు అంటారా హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని శానిటైజర్ రాసుకొని వెళ్ళిపోదాం. వాడిచ్చిన 400 రూపాయలు వాడికే తిరిగి ఇచ్చేవే, వాడిని కన్న పాపానికి వాడికి కూడా ఫ్రీగా నేనే తిండి పెట్టగలను. డైమండ్ రింగ్ భలే మెరిసిపోతుందిరా. మెరిసిపోతుంది సిగ్గులేదురా, కన్న తండ్రి లైఫ్ నాశనం అయిపోవడానికి కారణమైన వాడితో చేతులు కలపడానికి. అంకుల్, ఈ వార్నింగ్ రిపీట్ మ్యాటర్, ఇంటర్వెల్ లో అనేసారు కదా, మళ్ళీ ఇన్నిసార్లు అడిగితే ఎడిటింగ్ లో లేచిపోతాయి. డైరెక్ట్ గా ఆయన ఫైనల్ డెసిషన్ ఇదేనా అని అడగండి. చెప్పరా, వాడి కోసం పనిచేయడానికే డిసైడ్ అయ్యావా? ఈ రింగ్ చూస్తుంటే కనిపించడం లేదా? అడగ్గానే కాదనకుండా అడ్వాన్స్ గా మెరిపించాడంటే ఇలా మెరిపించి మురిపించిన క్లయింట్ ని ఏ లాయర్ అన్న కాదంటాడా? అది నాలాంటోడు. క్రిమినల్ రా. అయితే ఏంటి, క్రిమినల్స్ అంటే ఎవరనుకున్నావు? మన పాలిట దేవుళ్ళు, మహారాజు పోషకులు. ఇవాళ పోలీసులు, న్యాయ వ్యవస్థలో కొన్ని 100,000 మంది ఎంప్లాయీస్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉంటున్నారంటే దానికి కారణం లివింగ్ గాడ్స్ లైవ్ లో ఉండబట్టే కదా. అందులో ఈ దేవుళ్లలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గాడ్ అయిన వివేక్ సార్ గుడిలో ప్రధాన అర్చకుడి పోస్ట్ అంటే ఎంత అదృష్టం ఉండాలి. రే, మీ నాన్నగారితో ఏంట్రా మాటలు? మా జడ్జి గా ఆయన చేసిన తప్పు లాయర్ గా నచ్చే చేయనీయద్దని చెప్పు. అవకాశం సంపాదించకుండా, అనుభవించే రాతను అనుభవించకుండా ఆయన ఆయన ఫ్యామిలీకి చేసినట్టు నన్ను నా ఫ్యామిలీ చేయనీయద్దని చెప్పు. రిచ్ నుంచి మిడిల్ క్లాస్ కి తీసుకొచ్చి మన లైఫ్ తో ఆడుకున్నాడు, అలా నా కొడుకు లైఫ్ తోనే ఆడుకోలేనని చెప్పు. చూడనా,
నీ రక్తం పంచుకొని పుట్టినంత మాత్రాన నీ బుద్ధులు రానందుకు సంతోషించు. రా, వెళ్ళి పులసి తిందాం. ఓ చీటింగ్ కేసులు దొంగ పంపించిన కమర్షియల్ కర్రీ టేస్ట్ అదిరిపోయిందంట. గోదావరి, ఇంటికి మధ్యగా ఒక గీత గీయవే. గీత కోసం వాళ్ళ నాడు లక్ష్మణ్ గీసిన గీత కన్నా శక్తివంతమైన గీత కావాలది. ఏంట్రా అన్ని రెండు రెండు కనిపిస్తున్నాయి? సినిమాలు సాంగ్లు ఆర్ఆర్లే అనుకున్నా, సీన్లు కూడా వాడేస్తున్నారా? హేయ్ మిస్టర్, కమర్షియల్ నాన్ కమర్షియల్ సినిమాలు ఒకే కాంప్లెక్స్ లో ఉన్నంత మాత్రాన నువ్వు చెప్పమ్మా. అన్న అన్న, దీన్నే ప్రాంప్టింగ్ అంటారన్నా. ఇప్పుడు ఆర్టిస్టులు పేజీలు పేజీలు డైలాగులు గుర్తు చెప్పాలంటే కష్టం. అసిస్టెంట్ డైరెక్టర్ ప్రాంప్టింగ్ ఇస్తుంటే వీళ్ళు ఎత్తుకుంటారు అన్నమాట. అంటే ఇక్కడ పోస్ట్ సార్ అలా డబ్బు కోసం అన్యాయాన్ని సపోర్ట్ చేసే మీరు న్యాయం కోసం కరెన్సీని కూడా కాదన్న మీ నాన్నగారు ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన ఎవరెవరి చిన్నగా ఎవరి వాటాలు ఎవరి వాటాలు వాళ్లకు ఉంటేనే ఉత్తమం అని ఇలా డివైడ్ చేశాను. కరెక్ట్ పని చేసావమ్మా. వీడితో కలిసి ఎలా బతకాలని ఆలోచిస్తున్నాను రాత్రి నుండి. ఇద్దరి మధ్య గీత గీసి బాగా దూరం పెట్టావు. ఏంటి, నీ కూడా క్యారెక్టర్ ఇస్తా ఉందా? తెగ జీవించేస్తున్నావు. మీరు ఆగండి, మీరు చెప్పాలనుకుంది మీ క్యారెక్టర్ లోకి వెళ్ళి నేను చెప్తా. అబ్బో, నువ్వు కానీరా? అరే ఆబ్రా, ప్రాంప్టింగ్ లేకుండానే? ఎస్. అబ్బో, నాకు ఈ రోజు నుండి కొడుకు లేకపోయినా కోడలొచ్చింది. అది నువ్వేసే ఎత్తుగడల్ని చిత్తు చేసి నిన్ను ఆ వివేకాన్ని తొక్కి నన్ను గెలిపించబోతోంది. నా కోడలు కాని కోడలు. అలా కోడలు కోడలు అని పసలు నొక్కి చెప్తే ఈ కొడుకు పెళ్ళాం ఫీలింగ్ వచ్చేసి ముద్దులు వర్షం కురిపించాలని మూతి తహతహలాడిపోతుంది. తహతహలాడుతున్న నీ మూతిని కరప్టెడ్ మనీ ముట్టుకున్న చేతులు ఆపడానికి ఈ ఫైర్ బ్రాండ్ ఝాన్సీ ఫైర్ లైన్ ఇది. పొర్రపాటున గీత దాటాలనుకుంటే సీజీలో మంటలే కాలిపోతావు. అందరు ఓవర్ యాక్టింగ్ చూడలేక చచ్చిపోతున్నా. పదండి. నువ్వు ఆ కాలు ఇటువైపు పెట్టావంటే నేను చచ్చినంత ఒట్టే. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు, ఇలా పెట్టాలి. అప్పుడే మనకి సెపరేట్ క్లోజ్ పడి చాట్ చేస్తారు. ఇది కూడా తెలియదు, పెద్ద లాయర్ అంట. రండి నాన్న. లక్ష్మి, సైన్ చే. మీ ఆయన అంజిని వాళ్ళు ఎక్కడ దాచినా బయటికి తీసుకొస్తా. మిస్సింగ్ కేసు ఫైల్ చేసి పోలీసులను అలర్ట్ చేస్తా. ఎరా ప్రవీణ్ సీనియర్, ఏరియాని బట్టి చూస్తే ఎస్ఐ సింహాచలం కదా డీల్ చేసేది. ఎవరు ఆ మైసూర్ బజ్జీల క్యాండిడేట్? ఇంకెందుకు లేటు, ప్లేట్ కొట్టు తిందాం. మార్నింగ్ బజ్జీ బ్రో. ఏంటి, చాలా రోజులు గుర్తొచ్చాం. ఒక మిస్సింగ్ కేసు డీల్ చేసి పెట్టాలి. వెతికి పెట్టుకోవాలా? అబ్బే, వెతికినట్టు నటించి ఎంక్వైరీ అని చెప్పి తిప్పి 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 చివరికి ఒక పనికి మళ్ళీ రీజన్ చెప్పి తరిమేయాలి. డ్యూటీ చేయమంటే కష్టపడాలి, కానీ డ్యూటీ చేసినట్టు నటించమంటే జీవించేస్తా. ఒకవేళ నువ్వు చెప్పే రీజన్ కాదు గేదని కోర్టు ఫైట్ చేస్తే? కోర్టులు ఫైట్లు మనకు కొత్త బ్రో. ఎక్కువ మాట్లాడితే మిస్సింగ్ కేసు పెట్టిన వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టి కలపడకుండా పోయిన వాళ్ళు చంపేశారని రివర్స్ లో కేసు పెట్టి లోపలేస్తా. అప్పా, ప్రపంచం అంతా ఎదలతో నిండిపోయిందని నిన్ను చూస్తే నా అర్థమైపోతుంది. నీ దగ్గర కంప్లైంట్ రాగానే ఫోన్ కొట్టు, క్యాష్ పంపిస్తా. అంకుల్, మీరేం వరి అవ్వకండి. ఇలాంటి కమర్షియల్ లాయర్లు పోలీసులు ఉంటారనే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. హేబియస్ కార్పస్ పిటిషన్ అండర్ 226-227. అబ్బా, ఒక వ్యక్తి కనిపించకుండా పోతే ఆ వ్యక్తిని ఇన్ని డేస్ లోపు వెతికి మరీ పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేయమని పోలీసులకి ఆర్డర్ పాస్ చేస్తుంది కోర్టు. ఎపిసోడ్ నెంబర్ 368, 400 మిలియన్ వ్యూస్ ఇన్ యూట్యూబ్. ఒక ఎపిసోడ్ మొత్తం ఈ పాయింట్ మీద రన్ చేశారు. సూపర్ అమ్మా. ఇలాంటోళ్ళ పిచ్చేషాలు కట్టవాలంటే అలా వెళ్తేనే బెటర్. కరెక్ట్ టైం లో పర్ఫెక్ట్ సజెషన్ ఇచ్చావు. ఇప్పుడే కోర్టు వేసుకుని వస్తా. కోర్టులో తేలుద్దాం వీళ్ళ సంగతి. అంకుల్ అంకుల్. ఏంటమ్మా? పాతికేళ్ల తర్వాత బ్లాక్ కోట్ వేస్తున్నారంటే ఎంత ఎలివేషన్ ఉండాలి, ఎన్ని కట్ షాట్లు పడాలి. ఆడియన్స్ కి తెర మీద చూసి గూస్ బంప్స్ వచ్చి నాట్యమాడాలి వెంట్రుకలో. బాలరాజు అక్క, అర్థమైపోయింది. కేజీఎఫ్ 1-2-3 కాదు, డైరెక్ట్ అన్ని చేద్దాం.
జడ్జి గారికి లిప్స్టిక్ లేసి లోడెడ్ మేకప్ తో కెమెరా ముందుకు తీసుకెళ్తే అమ్మమ్మమ్మ మన వల్ల కాదు డ్రీమ్ సాంగ్ వేసుకోండి కావాలంటే మీరే నువ్వు ఎట్టంటే అట్టే పెద్ద అయినా రండిరా రే నేను మళ్ళీ ఇలా కోర్టులో చూస్తానని కల్లో కూడా అనుకోలేదురా నువ్వు వచ్చినందుకైనా ఈ కేసులో నిన్ను గెలిపించి కంట్రోల్ తప్పిన నీ కమర్షియల్ కొడుకుని ఎలా దారిలో పెడతాడో చూడు ఈ ఫ్రెండ్ థాంక్స్ రా మిస్టర్ లక్కీ ది కేస్ ఇస్ వెరీ క్లియర్ మైథిలి కన్స్ట్రక్షన్స్ వారు అక్రమంగా కడుతున్నారని స్టే తెప్పించి ఆపించినందుకు మిస్టర్ అంజీ అనే వ్యక్తిని కక్షపూరితంగానే మిస్టర్ వివేక్ కిడ్నాప్ చేశారని ప్రాసిక్యూషన్ వారు పెట్టిన ఆరోపణలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇక కేస్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్ ఆరోపణలు నేనే చేస్తా కానీ ఎంక్వైరీ చేసా కదా కాదని ప్రూవ్ అయితే ఆబ్జెక్షన్ అంటే అంజీ మాయం కావడం కరెక్ట్ కాదంటావా మాయం చేశారో మాయం అయ్యాడో ఆయన భార్యని లక్ష్మిని ఎగ్జామిన్ చేశాక నేను తెచ్చిన విట్నెస్ చూశాక కదా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది చూడమ్మా నీ భర్త ఆకుల ఆంజనేయులకి నీకు పెళ్లి ఐదేళ్లైంది అయినా మీ ఇద్దరికి ఎందుకు పిల్లలు లేరు ఆబ్జెక్షన్ యువర్ ఆనర్ అసలు మనిషే కనపడటం లేదనే కేసులో పిల్లలెందుకు పుట్టలేదు అని క్వశ్చన్స్ వేస్తున్నారు సంబంధం లేకుండా సంబంధం ఉంది సూర్యనారాయణ గారు బి కూల్ ఆబ్జెక్షన్ సస్టెండ్ ప్లీజ్ సిట్ డౌన్ చెప్పమ్మా ఎవరిలో లోపం ఉంది మా ఇద్దరిలో లేదు అలా ఎలా చెప్తావు నీలో ప్రాబ్లం ఉండబట్టే కదా ఆయన అమరావతిలో ఆనంద్ జ్యోతిని పట్టుకుని ఆరు నెలల నుంచి పిల్లల కోసం పోరాడుతా ఉన్నాడు ఆనంద జ్యోత ఆంధ్రజ్యోత చిచి ఆనంద జ్యోత అవునండి ఆ ఆరాటంతోనే పోరాటం మొదలు పెట్టి నా దగ్గర పనిజరకపోయేసరికి అలసిపోయిన ఆశతో ఆ విశాఖలో ఉన్న విమల దగ్గరికి వెళ్ళిపోయాడు అవును నా దగ్గరికి వచ్చారండి ఆంధ్ర మొదటి రాజధాని అమరావతిలో వర్కౌట్ అవ్వలేదని పెండింగ్ లో ఉన్న రెండో రాజధానివి నువ్వే వెళ్ళా చేయగలవా అని అన్నారు సరే అని సహజీవనం చేశా మరేమైంది రాజధాని లాగే అనౌన్స్మెంట్ తోనే ఆగిపోయింది పిల్లలు పుట్టలేదు ఇక ఆయన శ్రమ చూసి నాకే జాలేసి మూడో రాజధాని కర్నూలు కనకానికిచ్చి సెట్ చేశా ఇంకొకరా ఇప్పుడు ఐదో నెలండి అంత మోసం అబద్ధం అవును నేను అలాగే అనుకున్నా కానీ మీ ఆయన మీ ఇంటి పక్కన పెన్సిల్ దాస్ ఫోన్ చేసి చెప్పిన ఫోన్ రికార్డు విన్నాక కానీ నాకు అర్థం కాలేదు ఇది నిజమని ప్లీజ్ లిసన్ దిస్ యువర్ ఓనర్ లక్ష్మి కొట్రాలరా లోపం తనలో పెట్టుకుని నేను మగాను కదా ఊరంతా ప్రచారం చేస్తుంది నాకు పిల్లలు కావాలి కదా ఇంకా నా వల్ల కాదురా అందుకే కర్నూలు కనకాన్ని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతున్నా ఇది అంజీ వాయిస్ అని నిరూపిస్తూ ఫోరెన్సిక్ కిచెన్ ల్యాబ్ రిపోర్ట్ వి ఆల్రెడీ సబ్మిటెడ్ టు యువర్ ఓనర్ ప్లీజ్ చెక్ ఇట్ దిస్ కేస్ ఇస్ డిస్మిస్డ్ మీ వాణ్ణి చూస్తుంటే పాతికేళ్ల క్రితం నిన్ను చూస్తున్నట్టు అనిపించిందిరా కాకపోతే నువ్వు న్యాయం కోసం నిలబడితే మీ వాడు న్యాయాన్ని అడ్డంగా అమ్మేయడానికి నిలబడ్డాడు ఇలాంటి వాడు నీ కొడుక్గా ఎలా పుట్టాడురా నువ్వు రిజైన్ చేసిన రోజు నీ స్నేహితుణ్ణి అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడ్డానురా కానీ ఈరోజు ఇలాంటి వాడికి నువ్వు తండ్రి అయినందుకు జాగ్రత్త కంగ్రాట్స్ లక్కీ నువ్వు సూపర్ అయ్యా కొన్నేళ్ల తర్వాత కన్న తండ్రి కోటేసుకొచ్చాడన్న కనికరం కూడా లేకుండా ఆయన ఆపోనెంట్ ని గెలిపించి నీ పక్కా కమర్షియాలిటీకే హ్యాట్స్ ఆఫ్ బ్రో ఈ హ్యాట్స్ ఆఫ్ గేమ్ గానీ ఇంతకీ అంజగాడిని ఏం చేశారు సేఫేనా నా దగ్గర జాయిన్ అయింది నేను చేసిన క్రైములు కవర్ చేయడానికి కలగడానికి కాదు అయితే కవర్ ఏదో ఇచ్చేసి నోరు మోయించేసేయండి చూసా ఎంత ఇచ్చుంటానో గెస్ చెయ్యి ఇదేంటి ఇంత లైట్ గా ఉంది తడి తక్కువ ఉన్నట్టుంది ఇంటికి వెళ్లేలోపే ఆవిరైపోతుందేమో ఎయిర్ తగలగానే ఆవిరైపోవడానికి అది శానిటైజర్ కాదు వాసిలిన్ కడుక్కునేదాకా అలాగే ఉంటది అంటే పెద్ద పెగరా ఈ కేసు కరెక్ట్ సైజు కానీ నెక్స్ట్ టైం బ్లాక్ ఇస్తే బాగుంటుంది సార్ నేను లోపలేసే వైట్ కంటే బయట వేసే బ్లాక్ నే ఎక్కువ లైక్ చేస్తా
కానీ ముందు వైట్ వేస్తేనే బాగుంటది, అందుకే అఫీషియల్ గా అది ఇచ్చా. లాజిక్కే గానీ రావాల్సిన శాలరీ తీసుకునేటప్పటి కంటే దీపాలకు ఇచ్చే క్రాకర్ బాక్స్ గిఫ్ట్. This is too precious to me. Really? Yeah. You know, this is the most expensive golf club in the world. Every fingerprint deen meda padda nivvanu. Ala aithe nenu kuda pannevallendi. Deen ilaage teeskelli goda kotti frame kattinchi deenlo memmalu chusukunta. Sir, Amulya. Hi. Hey, mana tarvata kalutana. Leave me alone, leave me alone. Go, go, go. ఎవరి అమూల్య? నువ్వు ఉండవయ్యా సామె, ఇక్కడ గుండు గుండె రెండు కాలిపోయి చస్తుంటే మధ్యలో చెగదొత్తవా. అంకుల్, ఫస్ట్ ఎపిసోడ్ అవుట్పుట్ చూసి మీరు ఇలా డిసప్పాయింట్ అయ్యి పెగ్గెత్తేస్తే ఎలా? ఇక్కడ చూడండి కొత్త స్క్రిప్ట్. అల్లటప్ప లక్ష్మి లాంటి లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాదు, ఫుల్ ఫ్యామిలీ బ్యాగ్, క్రైమ్ థ్రిల్లర్. చెప్పవయ్యా. అవును సార్, నా పేరు ఆదర్శ్. క్వశ్చన్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ని. నేను న్యూస్ గ్యాదర్ చేసే ప్రాసెస్లో ఈ వివేక్ కి సంబంధించిన 5 ప్రాజెక్ట్స్లో అతన్ని ఎదిరించిన 9 మంది కనిపించకుండా పోయారు. ఒకే వ్యక్తికి సంబంధించిన కేసులో 9 మంది కనపడకుండా పోయారంటే అంజీ కేసు కూడా స్ట్రాంగ్ అవుతుంది, స్టేట్ లోనే పెద్ద ఇష్యూ అవుతుంది. మీరు ఇంకా స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ రీజనల్ రేంజ్ లోనే ఆలోచిస్తున్నారు. అక్క ప్లానింగ్ అంతా పాన్ ఇండియా రేంజ్ లో ఉంది. అంటే మలయాళం, కన్నడ, భోజ్పురి, మణిపురి, పానీపూరి అన్ని లాంగ్వేజ్ లో మామూలు ఉండదు. ఆదర్శ్ సార్, వాళ్ళందరూ మన మాట వింటారా? ఎస్ సార్. మీరు ఏం చేయమంటారు చేస్తారు బ్లైండ్ గా. అందరూ లైన్ కి ఇటువైపే నడవాలి. అటు ఎవరన్నా వెళ్తే మాకు అస్సలు సంబంధం లేదు, ముందే చెప్పేస్తాం. రే బాబు గెడ్డం, రే రే రే, ఇప్పుడే చెప్పాం కదరా, అది మన సైడ్ కదా. మీ కుటుంబంలో జరిగిన విషాదం విన్నాను. జరిగింది జరిగినట్టు చెప్పండి. మీ దగ్గర నుండి ఒక వీడియో కంప్లైంట్ తీసుకుని స్పెషల్ బెంచ్ పర్మిషన్ తో మీ కేసు డీల్ చేయబోతున్నాను. అన్యాయం చేస్తున్న వాడిని ఏంటని ప్రశ్నించిన మీ వాళ్ల గొంతుకులని నిర్దయగా నొక్కి మీకు దూరం చేసిన ఆ మానవ మృగాన్ని ఊరికం పైకిద్దాం. అప్పచ్చా, ఊరికం ఎక్కించడం అంటే అంత ఈజీయా ప్రవీణ? ఎక్కడ సీనియర్, ముంబై తాజ్ హోటల్ కాల్పుల కేసులో చాలా మందిని చంపేసిన కసబ్ గాడిని 6 ఏళ్లు తిప్పి 50 సెక్షన్లు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి అప్పుడు తీశారు. అలాంటిది తప్పు చేసాడో లేదో క్లారిటీ లేని వేక్ సార్ ని ఉరికమ్మ ఎట్టెక్కిస్తారా? కరెక్ట్ కదా. పాపం పొద్దున్నే షేరాటు కట్టించుకొచ్చారు వీళ్ళంతా, వాళ్ళకి న్యాయం ఎలా జరుగుద్దంటావు? రే, న్యాయం లేదు, బొక్క లేదు. ఎప్పుడో వచ్చే జడ్జిమెంట్ కంటే ఇప్పుడిప్పుడే వేడివేడిగా వేక్ సార్ పంపించిన క్యాష్ తీసుకుని సంతోషంగా హ్యాపీగా ఇంటికెళ్ళమంట. అక్కర్లేదంట. మరి ఇంకేం కావాలంట? నేను చెప్తానంట. మమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదు సారు, లోపల ఉన్న కోపంతో రగిలిపోయి రగిలిపోయి బయట కలర్ మారిపోయి బొగ్గైపోయి వచ్చావు ఇక్కడికి. అరే షిండే, నువ్వు కెమెరా ఆన్ చేసుకో, మా కష్టాల్ని కన్నీళ్ళుగా మార్చి మా కడుపు కొత్త కంప్లైంట్లు ఇస్తాం. గుండెకాయ కన్నీరు పెట్టేలా ఉండాలి ఎమోషన్. ఓకే, స్టార్ట్ కెమెరా, యాక్షన్. అయ్యా, నా పేరు జోగుల వెంకట్రావు, మాది మహేశ్వరం మండలం, 73 సర్వే నంబరు. కమర్షియల్ అన్యాయంగా సంపాదించిన నల్ల డబ్బు. నల్ల డబ్బు అయితే వాళ్ళకి నల్లగా ఉండాలి, తెల్లగా మీలాగా మెరిసిపోతుంటే. కళ్ళు మూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాన్సన్ట్రేషన్ కంప్లైంట్ మీద పెట్టు, లేకపోతే కెమెరా ఇచ్చుకుంది. నిలబడు,
సారీ భయ్య, ఎక్కడ మిస్ అయ్యాను? 100 నోట్ల కడ 200 నోట్ల కడ? కాదు, 500 నోట్ల దగ్గర. వెంకట్రావు, ఆ నోట్ల టాపిక్ నీకెందుకు? అన్న జోగులు రాంబాబుని ఏం చేశారో చెప్పు. చెప్పు. చెప్పడానికి మనసు అక్కడ ఉంటే కదా, ఆల్రెడీ ఇక్కడ మనీమే తిరిగిపోయింది కదా. కాదని నిరూపించు వెంకట్రావు. అవును అని నిరూపించు వెంకట్రావు. వెంకట్రావు, అదంతా మాయ ట్రాష్. కాదు క్యాష్. ముత్తు వెంకట్రావు. కావాలి వెంకట్రావు, వచ్చేస్తాడు. 2000 రూపాయల నోట్లు. ఏంటి ఈ నోట్ అంటే అంత మోజా? మోజా? ఒక్క 2000 రూపాయల నోట్ ఉంటేనే 1 వీక్ వైన్ షాప్ వదలను నేను. అలాంటిది కంటి ముందు ఇన్ని నోట్లు ఉన్నాయంటే ఇక శ్రీశైలం డామే. మరి మీ అన్న లేని లోటు? నోటు తెరుస్తుంది కదా. అరే చీడపురుగ తురుమార్గుడా, మీ అన్నకు తోడ చెడబుట్టినావు కదరా. ఏంట్రాలు నీళ్ళ సర్దేస్తున్నా సార్? సీరియల్ షూటింగ్ చేసి చాలా రోజులు అయింది సార్. కరువులో ఉన్నావు, కార్ డ్రైవర్ కూడా కొనుక్కోలేకపోతున్నావు. ఫ్రీ ఎయిర్. అదో ఇది పేదల రక్తం చెమట. ఈ డబ్బు తిన్నాడు ఎవడు బాగుపడలేదు. అక్క నేను నీవన్న అక్క, వాళ్ళ వైపు పోతానా నేను? ఇప్పుడు మాడవే. అలా చూడద్దే అక్క, నేను జాస్మిన్ బయట కొత్త నోట్ల టెప్ట్ అయ్యా. మేకప్ మెటీరియల్ వచ్చేసింది అక్క. మనం అసలు ఎందుకోసం వచ్చాం? ఏం పని చేస్తున్నాం? ఊరే వెంకట్రావా, నీకు అసలు బుద్ధి ఉందేంట్రా? మీ అమ్మ మీ నాన్న నీకు ఇంజనీర నేర్పింది, మనం అందరం కలిసే కదా షీరటం వచ్చింది. ఏంట్రా ఈ పద్ధతి? సరే మేడం, తెలివి దాటేశాను. పర్లేదు, ఇప్పుడైనా వెనక్కి వచ్చేయచ్చు. నా కోసం ఈ పద్ధతులు అవి మార్చుకోవడం ఎందుకు? ఆ కేసులో వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాను. ఈ కట్టల్లో మీ వాళ్ళు ఎవరిని ఉన్నారేమో చేరుకోవచ్చు. అయ్యా, మా ఆయన ఉన్నాడంటయ్యా. మా ఆయన సోమరాజు, తప్పు సోమరాజు, నా బంగారాజు. అయ్యా సోమరాజు, ఎడనవయ్యా, 500 నోట్ల ఉన్నావా? 2000 నోట్ల ఉన్నావా? ఆ నోట్ల మధ్య ఊపిరాడకపోతే చెప్పయ్యా, నేను వచ్చి నేను బయట తీస్తా చెప్పయ్యా. ఏంటిది మాటల్లో పెట్టి మోటల దగ్గరికి వెళ్ళిపోతున్నావు ఏంటి? ఏత దాంటే వెంటనా అయ్యా? నాకు ఒక ఐడియా, మీరు పిలిచినందుకు కంప్లైంట్ ఇస్తా, వాళ్ళు కట్టలు చూపించినందుకు అవి తీసుకుంటా, మా వాళ్ళు పోయినందుకు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తా. ఎలా ఉంది మన ఐడియా? మ్యాచ్ ఫిక్సింగ్ నిన్ను పెట్టి చేసుకోవాలరా. ఏంటి ఎటకాలా? సేఫ్ గా ల్యాండ్ అయ్యానా? వైలెట్ కొన్ని ముందు పనికిరాడరా. ఇదిగోండి సార్, వేసేయండి సార్. వేటపాలెం బ్యాచ్ క్రాక్ మూవీలో అల్లాడించిన ట్రాక్. అవునా? మరి వీళ్ళేంటి ఇక్కడ? నేను తెచ్చి నా క్లయింట్లని నీ కమర్షియల్ తెలివితేటలతో కొట్టేశావు కదా, అందుకే నేను ఆ కమర్షియల్ సినిమాలో ఫైటర్స్ ని దింపి నిన్ను కొట్టించి నీ మీద పగ తీర్చుకుందామని. వావ్, వీళ్ళంతా సినిమా ఫైటర్సా? Can I take a small selfie with you guys? Sure sir. Yeah, boys. Ranamma. Smile. Ore ore konda ore pungunur pudinge ita ita pakke. Idigo master, meer ochindi samanyalato selfie digadaniki kaadu. Ee commercial lawyer noddira kottanu. Are amma. Nijangane champestare enti? Action! Nuvu tagakka. పోతున్నాడు వీడు. ఎవరైనా
కొట్టకుండానే పడిపోతున్నారు, ముట్టుకోకుండానే బ్రెడ్ కక్కేస్తున్నారు. ఒకసారి అది ఇదేంటి తట్టలేదు అసలు, ఒరిజినల్ కాదా ఇది? చెప్పరా బాటిల్ ఏంటి? ఇవన్నీ డమ్మీలే బాబు, అచ్చం ఒరిజినల్ లాగానే ఉంటాయి. రాజమౌళి గారు, బోయపేట గారు కమర్షియల్ సినిమాల్లో ఎఫెక్ట్స్ అన్ని ఈ మెటీరియల్ తో చేసినాయి బాబు. ఊరే పొంగునూరు మాస్టర్, అతనే ఉన్న కరణ్ జోహరా మన ఇండస్ట్రీ డైరెక్టర్ గురించి ఓ ఇంటర్వ్యూ ఇస్తున్నావు? ఇహ వీడిని నమ్ముకొని వేస్ట్. వీడికంటే నేనే నయం. ఇతనితో డాన్స్ వేసి ఓడించి ఏడిపించి పంపించడం బెటర్లా ఉంది. ఆ పని చేద్దాం దా. సరే బాబు, ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది, సెకండ్ హాఫ్ లో మంచి సాంగ్ పడినట్టు ఉంటుంది, పక్కా కమర్షియల్ అండ్ టైటిల్ పెట్టుకున్నందుకు ఈ ప్లేస్మెంట్ లో మంచి డ్యూట్ పడింది అనుకో. హలో ఏంట్రా ఆవిరి బాతలో నిలబడ్డానికి నానా తంటాలు పడుతుంటే మధ్యలో నీ కొట్టుడు. సార్ యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు, వీరు మాత్రం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో మూల ట్రై చేస్తూనే ఉంటారు. ఆ కత్తి తర్వాత ఇప్పుడు రాజేంద్ర లైన్ లో ఉన్నాడు. హలో సార్, మీరు పోయేలా ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. రే అంజీ బాబు, జాగ్రత్తగా బయలుదేరామ్మా. ఇదంతా నా పని అనుకుని నా మీద కక్ష కట్టి దెయ్యమై పెట్టి పీడిద్దాం అనుకోగే, నేను జస్ట్ సెయింట్ని, దేవదూతని. న్యాయదేవతను నేను ఆర్డర్ చేస్తే అది మాత్రమే చేస్తాను. నువ్వు దుబాయ్ వెళ్ళిపోయావని న్యాయదేవతను అమ్మేసి ప్రపంచాన్నే ఒప్పించేసింది నీ పెళ్ళాంతో సహా. అందుకే నా ఖర్చులతో నా అభిమానుల సపోర్ట్ తీసుకుని నేను సాగనంపుతున్నా. అర్థమైందా? సర్వే జన సుఖినో భవంతు. నువ్వు ఒక్కడివి తప్ప. ఆర్ యు రెడీ? వాళ్ళకి న్యాయం చేస్తానని నేనిచ్చిన మాటని నమ్మి అంజీని చీకట్లో నుండి బయటికి తీసుకొచ్చింది రా లక్ష్మి. ఇప్పటి వరకు అంజీ ఏమయ్యాడో తెలియకపోవడంతో లక్ష్మి పడుతున్న బాధకి ఇండైరెక్ట్ గా నేనే కారణమని తలుచుకుంటేనే నా వల్ల కావడం లేదు. ఈ కేసు విషయంలో నువ్వేమీ నాకు హెల్ప్ చేయలేవారా? ఎందుకు చేయను రతైనా, కానీ మా సీనియర్ తెలియకూడదు. రేపు నేను దగ్గర తీసుకెళ్తా, నాతో రండి. వీళ్ళు అంజీ అబద్ధ బ్యారెల్లు, మూడు రాజధానులు, పక్కా కమర్షియల్ లేడీస్. వాళ్ళు అడిగినంత డబ్బిస్తే మాట సాయం దగ్గర నుంచి శరీర సాయం దాకా ఏదైనా చేస్తారు. ఏమా క్యాష్ కొంచెం టైట్ గా ఉంది, నా కారు ఉంచండి. నువ్వు ఇదంతా మీ గురించే చేస్తున్నాను పెద్దయినా. నేను మా సీనియర్కి జూనియర్నైనా కానీ నా స్టడీస్కి హెల్ప్ చేసింది మీరే కదా. రే నీలాంటోళ్ళు ఉండబట్టేరా, నాలాంటోళ్ళు ఇంకా ఊపిరి పిలుస్తున్నారు ఈ భూమి మీద. ఇప్పుడు చూడరా వాళ్ళకి ఎలా చెమటలు పట్టిస్తాను. ఏంటండి ఇది, ఏసీలో కూడా చెమటలు పట్టిస్తున్నారు, కాల్ కట్ చేసిన కొడుతూనే ఉన్నారు. బయట చల్లగా ఉన్నా లోన కొత్త కొత్త ఆడతా ఆవిర్లు వస్తున్నాయి. ముందు కంగారు పడకుండా సెటిల్డ్ గా చెప్పండి. మొన్న అమూల్య అని ఒక లేడీని తెచ్చాను కదా, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడే ముసలోడు. ఏ ముసలోడా? వివేక్ సార్ అయ్యా అనుకున్న ఆ రోజే తన బాడీ లాంగ్వేజ్ ఏదో తేడా కొట్టింది. ఇంతకీ అమూల్య ఎవరు? నా సోల్మేట్. నా సోల్మేట్ స్వామి. ఏంది నమ్మవా? ఇక్కడ ప్లీజ్. రావడాయ్ మా కూడా ఏమనుందా? వస్తున్నా. అర్ధరాత్రి ముద్దుబారిన ఎద్దు నాలికి అన్నం పరమాన్నం రుచి చూపించేసరికి జీవితాంతం ఆర్టిస్టే కావాలనిపించింది. ఆమె ప్రేమలో మునిగిపోయా. మరి నీ సోల్మేట్ ని ఆయన ఎలా? ఏం చెప్పంట, చిన్నప్పటి నుంచి ఆయన అంతే.
నేను తోమిన గేదెనే ఆయన తోమేవాడు, నేను పట్టుకున్న ముళ్ళుగారినే ఆయన పట్టుకునేవాడు, నేను ఎక్కిన గేదెనే ఆయన ఎక్కి ఊరంతా ఊరేగేవాడు. శివరాకరికి ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని కూర్చున్నాడయ్యా. అందుకే నువ్వు ఏం చేసినా సరే ఆ ఏజ్డ్ పర్సన్ ని పెళ్లి పెట్టలేకుండా నువ్వే ఆపాల. ఎందుకంటే నీ మాట అంటే ఆయనకి బాగా గురి. లీగల్ గా నువ్వు ఏదన్నా లింక్ పెట్టి భయపెట్టావు అనుకో, ఆ అమూల్య నా సొంతమైంది. సరే ఏదో జాతం గానీ ముందు అలవరు పెట్టుకున్నాడు. పిలుస్తా అడుగు. ఈ ప్రపోజల్ దివాకరం దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు క్వీన్ వే, నువ్వు పడాల్సింది నాలాంటి కింగ్ గాని బట్టలకి బండలకి గుండెలకి కాదు. నువ్వేంటో నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ సార్, లక్కీ కమ్, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. సిరా కొంచెం బయటకు చెప్తారా? వన్ మినిట్ స్వీట్. నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు తెలుసు. ఈ ఏజ్ లో పెళ్లి ఏంటి సార్? నిజంగా మీకంత మోసం ఉంటే ఫీజు కట్టి రోజు ఫామ్ హౌస్ లో ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు కదా అంటావు. యు నో నేను కూడా ప్రిఫర్ చేసేది అదేనయ్యా, కానీ డబ్బుతో ప్రతి ఆడది లొంగదు. అందులోనూ ఇలాంటి మేలు జాతి స్త్రీతో ఇంకా కష్టం. హాయ్ బేబీ. హాయ్. అందుకే తనకు కావలసినట్టు పెళ్లి చేసుకుని నాకు కావలసిన సుఖాలని అఫీషియల్ గా అందుకుంటూ ఓపికున్నాళ్ళు ఎంజాయ్ చేసి బోర్ కొట్టగానే వన్ ఫైన్ డే నీ క్యారెక్టర్ కరెక్ట్ గా లేదని నీ చేత డైవర్సిఫై బయటకు తోసేస్తా. పర్మనెంట్ గా పెట్టుకుంటా అనుకుంటావా? నేను దూకునే జుట్టే రోజు స్టైల్లో మెయింటైన్ చేయను. అలాంటిది ఒకే ఆడదాని దగ్గర ఆగిపోతే నేను లేపిన జుట్టుకి అర్థమై ఉంటది. సార్ ఐఎమ్ కన్విన్స్డ్, కానీ ముందు అమ్మాయి కరెక్టో కాదో నేను చెక్ చేయాలి. తెచ్చింది మన దివాకరం. మార్కెట్ కెళ్ళి గేదెని కొందెచ్చాడంటే మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఆవిడ గేద కాదు మనిషి, కానీ వచ్చిన 10 రోజుల్లోనే మీ చేత ప్రపోజ్ చేయించుకుందంటే ఆవిడ జెన్యునా కాదా, ఆవిడ ఇంటెన్షన్ కరెక్టా కాదా నాకు తెలియదు. యు ఆర్ మై వెల్ విషర్, యాజ్ యు విష్. ఎక్కువ వాగితే ఉంగరాలు తిప్పి వాయిస్తా, నున్నప్పు గుండె మీద రక్తపు గీతలు పడతాయి. మీ ఆయన ఎలా చనిపోయారు? నాకు రాసిపెట్టి ఉంటే చావక చేస్తాడా? ఏమండే ఆయన అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెబితే ఆయన ఎందుకు ఆవిడ ఇంటర్వ్యూ చేయటం? మిమ్మల్ని దివాకరం గారు కదా లవ్ చేశారు. ముందు చెప్పింది వివేక్ గారు. నాకేం తెలుసు ఆమె వెనక నుంచి వచ్చి ఓవర్టేక్ చేస్తాడరే. ఆయన మీరు డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటున్నారంటే? ప్రపోజల్ పెట్టింది ఆయన, నేను కాదు. కంగ్రాట్స్ సార్. థాంక్ యూ. నన్ను సెలెక్ట్ చేసిన మీ సెలెక్షన్ తప్పేలా అవుతుంది? అయితే పెళ్లి ఇదిగో అక్షంతలు వేసి ఆశీర్వదించు. ఏంటి అక్షంతలు ఏం చేసేది? నాకంటే 2 ఏళ్ళు పెద్ద, ఎప్పటోడో తెలుసా, త్రేతాయుగ నాటోడు. ఇదిగో ఇక్కడ ఎవడు వేయకూడదు గానే నీకు నువ్వు వేసుకో. ఆడేంటి వేసేది, మనమే వేసుకుందాం. వాడన్న మాటలు నువ్వు మనసులోకి తీసేసుకోవాలా? నా లవ్ ఎంత స్ట్రాంగ్ నీకు తెలుసు కదా. ఏంటి ప్రేమను తెగ పొంగిచ్చేస్తున్నారు మీడియా ముందు? అలా రూమ్ లోకి వెళ్ళి పొంగించుకోండి, ఇక్కడెందుకు? అంటే సిస్టమ్ కి కొంచెం ఛార్జింగ్ టైం కావాలి బ్రో. మీ పైపై మెరుగు మీద డౌట్. ఇదేంటి ఇలా వచ్చేసింది? నువ్వు లాగేసావు కదా. అది వీకులే, బోలుడు వయసు ఉందా బొచ్చుకి. వయసు శరీరానికి కాని మనసుకు కాదురయ్యా. ఈ కథలు మన ఊళ్ళో గేదెలు చెప్పు, నాకు కాదు. మీ శక్తి గురించి తెలిసే డాక్టర్ మస్తాన్ యాదవ్ గారి 6 ఎలిమెంట్స్ తీసుకొచ్చా. ఇది ఒక్కటేసారనుకోండి అరేబియన్ ఒంటి కూడా ఆఫ్రికన్ గుర్రం లాగా అవుతుంది. అప్పుడు గానీ ఏదో జంతువు వచ్చిందని బర్రను పరిగెత్తదు బయటికి. వెనకేడు పేడ్చావనుకో నీ గుండు గ్రౌండ్ మీద కబడ్డీ ఆడేస్తా. ముందు ఆడాల్సిన గేవాడి కప్పు కొట్టు, ఆ తర్వాత జ్యోతి గారి కబుర్లు. మేడం గారు పిలుస్తున్నారు, మీరు వెళ్ళండి. ఎంజాయ్ చేయండి, జస్ట్ గో ఎంజాయ్ యువర్ సెల్ఫ్, గో. దివాకరం ఏంటి అల్లరి? నువ్వు ఆబోయా సామె, ముడ్డి గిల్లు జోలపడ్డం అంటే ఇదే? ముడ్డి చూపించి గిల్లమంటే గిల్లకుండా ఎవరుంటారు? నీతో చెప్పుకున్నాను చూడు, నాది నేను కాల్చుకుని మూతి మీద వాత పెట్టుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడకూడదు. నా సంగతి సరే, మరి నువ్వు చేసింది ఏంటి? మీ ఇంటి ముందు దిగిన అమూల్యని మీ సార్ గురించి తెలుసు కూడా ఆయన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చా? ఎందుకంటే జాబ్ అడిగింది. అడిగితే ఇప్పిస్తే చేసుకుంటది, నా కళ్ళ ముందే ఉంటది, రోజు చూసుకోవచ్చు అని ఫోటో చూపించా. అంతే పట్టేసి అడిగితున్న పోతు. మీ ఆత్మఘోష దేవుడు కూడా విన్నట్టున్నాడు. గోడ కొట్టిన బంతిలా ఎలా వస్తున్నాడు చూడు మీ వాడు. ఏంటి అప్పుడే అయిపోయిందా? అలా వెళ్ళి ఇలా వచ్చేసి అయిపోకుండా ఉంటావా? ప్రశాంతంగా ఉండిస్తాడా మీ బాబు?
మా నాన్న ఎప్పుడు వచ్చాడు మీ పెళ్లికి? పెళ్లి కాదయా, నా రూమ్ లోకి. రూమ్ లోక అర్థం కలదా? నన్ను చూడాలనుకోగానే కెమెరాలు పెట్టి చూపించేస్తారు మీడియా వాళ్ళు. అంజి గారి కేసు తిరగతాడు. ఒరే వివేక్, ఇక్కడ చూడరా, అంజి మిస్సింగ్ కేసులో తెచ్చిన సాక్ష్యాలన్నీ అబద్ధాలని మిస్టర్ సుందరరావు గారి ధర్మాసనం నమ్మడం జరిగింది. కేసుని మళ్లీ అన్ని కోణాల నుండి దర్యాప్తు చేయాలని పోలీసు వారిని ఆదేశిస్తూ సెషన్స్ కోర్టులో హియరింగ్ స్టార్ట్ చేయమని హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. కేసు ఓడిపోయాడు కదా వదిలేసాడు అనుకుంటే నేను మళ్ళీ మొదలు పెట్టాడు అనమాట. చూడలకి, మీ నాన్న నన్ను కెలుకుతున్నా నువ్వు చూసుకుంటానన్నావని నేను ఆయన ఏమీ చేయకుండా అవుతున్నాను. ఇలాగే గనక ఇంకొంచెం గట్టిగా గిచ్చితే మాత్రం నేను ఊరుకున్న నా అభిమానులు పెట్టే తొడపాసం మాత్రం తట్టుకోలేదు. సార్ సార్, నేను అంత దూరం రాణిస్తానా? ఆయన సంగతి రేపు నేను కోర్టులో చూసుకుంటాం, కానీ ముందు లోపల మేడం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి ఎంజాయ్ చేయండి. నువ్వు ఇచ్చిన సిక్స్ ఎలిమెంట్స్ సిక్స్ వేసేసిన ఇరానీ చాయ్లో ముంచి తీసిన ఉస్మానియా బిస్కెట్ లాగా అయిపోయింది బతుకు. తుపుక్కని అంటే లోపల ఇరిగిపోయిందిరా కుప్పకూలు, స్థితిలో అవస్థలోకి పోయింది. కూలీలు పనిచేస్తుండగానే ఉన్న పళంగానే మొత్తం ఉడి పడిపోయింది. 10 క్రేళ్లు పెట్టిన లేవలైన పొజిషన్ లో ఉంది బిల్డింగ్. చాలా ఆత్మానందం పొందే ఎంక్వైరీలు ఏడు. ఇన్ ద కోర్ట్ ప్లీజ్. మిస్టర్ లక్కీ, ఈ కేసుకు సంబంధించి మీరు ప్రవేశపెట్టిన సాక్షులు ప్రాసిక్యూటర్స్, అలాగే మిస్టర్ అంజి కనబడకుండా పోవడానికి మైథిలి కన్స్ట్రక్షన్స్ మీద వారు తెచ్చిన స్టేయే కారణం అని ఈ కోర్టు నమ్ముతోంది. ఈ కేసుకు సంబంధించి మీరు ఇంకేమైనా మాట్లాడదలుచుకున్నారా? Yes, Your Honor. Before that, senior lawyer, ex-judge, మిస్టర్ సూర్యనారాయణ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నన్న సూర్యనారాయణ గారు అంటే మీరేగా, సత్యరాజ్ గారు కాదు కదా? థ్యాంక్ యూ ఫర్ యూర్ కోఆపరేషన్. మిడిల్ క్లాస్ లో పుట్టి కష్టపడి చదువుకునే జడ్జి అయి ధర్మాసనం మీద కూర్చొని తీర్పులు ఇవ్వాల్సిన మీరు కిరాణా షాప్ కి షిఫ్ట్ అయి పప్పు బెల్లాలు అమ్ముకోవడానికి కారణం న్యాయ వ్యవస్థలో పేరుకుపోతున్న కమర్షియాలిటీ వల్ల. ఈ వివేక్ విసిరే డబ్బు కాసపడి పవిత్రమైన ఈ ప్లేస్ ని బిజినెస్ అడ్డాగా మార్చి న్యాయాన్ని అమ్మగా భావించే నా చేత ఓ ఆడపిల్లపై అన్యాయంగా తీర్పు రాయించడం వల్ల. అర్థమైంది. మీరు అనుకునే దుర్మార్గుడితో న్యాయబద్ధంగా ఫైట్ చేయలేక జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు. బాగుంది, మరి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టుండక మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు? అదే వివేక్ వల్లే రోజు రోజుకి అతను చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోవడం వల్ల, ఇక్కడ కొంతమంది లాయర్లు వాడిచ్చే కరెన్సీకి కకృతి పడి కమర్షియల్ అయిపోవడం వల్ల. బండి మా వైపు తిప్పారనమాట. అంటే 5 ఏళ్ల నుండి ఆయన ఎలాగైనా లోపల వేయాలని అన్ని విధాలా ట్రై చేసినా మీరు తప్ప ఊళ్ళో వాళ్ళందరూ డబ్బులు కమ్ముడుపోవడం వల్ల మీ కక్షని ఎలాగైనా తీర్చుకోవాలని కంకణం కట్టుకుని మరీ మీరే గ్రౌండ్ లో దిగారనమాట. నాది కక్ష అయినా అతను క్రిమినల్, చేసింది క్రైమ్, అది తేల్చాల్సిన బోల్లో నిలబడ్డ మీరు కాదు, ధర్మాసనం మీద కూర్చున్న న్యాయమూర్తి గారు. విన్నారు కదా యువర్ ఆనర్, ఒకప్పుడు నా క్లయింట్ వేగ్ గారు ఏ తప్పు చేయలేదని ఈయనే తీర్పిచ్చారు. మళ్ళీ ఈయన ఇచ్చిన తీర్పు రాంగ్ అని రిజైన్ చేశారు. తర్వాత నా క్లయింట్ వేగ్ గారు ఎదుగుదల చూడలేక ఎలాగైనా ఇరికించాలని ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ వేగ్ గారు మంచితనం ముందు ఈయన కక్ష తీరపోయేసరికి పనికి రాని ఎక్కడా లేని పాత కేసులు పట్టుకుని ఇవి ఆయనే చేశాడని నమ్మించి ఉరికంపై ఎక్కించి ఈయన పగ తీర్చుకోవాలని నానా తెప్పలు పడుతున్నారు. సదరు ఎక్స్ జడ్జి గారు అంటే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ కారా? ప్రాస్టిట్యూట్స్ అయినంత మాత్రాన ఒక వ్యక్తి కోరిక మేరకు బిడ్డను కనిచ్చి మాతృమూర్తి అయ్యే అర్హత ఉండదా వాళ్ళకి? అయినా వీళ్ళ ఎవరికి 5 నెలల కడుపు అనేది నిజం కాదా? యాజ్ ఎ ప్రూఫ్ గైనకాలజిస్ట్ రమాదేవ్ గారు ఇచ్చిన రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాను యువర్ ఆనర్. నేను వీళ్ళని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించినప్పుడు కూడా వీళ్ళు అంజీ భార్యలను నేను ఎప్పుడు చెప్పలేదు. అతను కేవలం పిల్లల కోసం మాత్రమే ట్రై చేశాడని చెప్పాను. కానీ ఈయన మాత్రం నిజాన్ని అబద్ధం చేయడం కోసం నా జూనియర్ తో వాళ్ళ కార్ గిఫ్ట్ గా ఇప్పించి తనకు కావాల్సిన సాక్ష్యం చెప్పని ఫోర్స్ చేసి మరీ లాక్కొచ్చాడు సార్. యువర్ ఆనర్, మన వ్యవస్థలో తప్పుంటే
దాన్ని న్యాయబద్ధంగా సరిదిద్ది ప్రజలకు ఆదర్శవంతంగా నిలబడాల్సిన జడ్జ్ తన పాత కక్షలు క్యారీ చేస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్ పొల్యూట్ చేస్తూ సొసైటీలో గౌరవం ఉన్న ఒక వ్యక్తి పరుకు భంగం కలిగించాలా చేస్తూ నేను బిహేవియర్ ని తప్పుపడుతూ 1961 అండర్ సెక్షన్ 35 పనిష్మెంట్ ఫర్ అడ్వకేట్ మిస్కండక్ట్ కింద కేసు నమోదు చేసి ఇక మీదట నా క్లయింట్ విషయంలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఆయన ఏజ్ దృష్టిలో పెట్టుకుని ఇంట్లో కూర్చోబెట్టవలసిందిగా యాజ్ ఎ లాయర్ గా యాజ్ ఎ కొడుక్గా కోర్టు అని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అవసరమైనప్పుడు మాత్రమే చూస్తూ ఎవరికి డ్రైవ్ చేయాలి. దాన్నే చూస్తూ డ్రైవ్ చేసుకుంటూ పోతే యాక్సిడెంట్ అయిపోతాయి. ఇలాగే అవునా, ఈ ఏజ్ లో అలాంటి డ్రైవింగ్ నీ హెల్త్కి మంచిది కాదని నీ లైసెన్స్ లాక్కొని మరీ ఇంట్లో కూర్చోమని చెప్తున్నా. ఓ తండ్రి సేఫ్టీ కోసం కొడుకు చేస్తున్న ప్రయత్నాన్ని పాజిటివ్ గా తీసుకొని ఫీల్ అవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత చేస్తావు నేను ఇమాజిన్ చేయలేదు లక్కి. పాప నువ్వు ఎంత సిన్సియర్ గా వచ్చేసినా ఎక్కడో నీ మీద వచ్చిన డౌట్ ఉండేది. ఎంత డబ్బు కోసమైనా సొంత తండ్రిని భర్త శత్రువులా చూస్తాడా, ఆయన శత్రువునే గెలిపిస్తాడా అని. నేను రాంగ్ అని ప్రూవ్ చేసావు. నీ కమర్షియాలిటీ ముందు ఎలాంటి రిలేషన్షిప్ అయినా వేస్ట్ అని నిరూపించేసావయ్యా. ఇదిగో నీకు డబుల్ ప్రమోషన్ ఇస్తున్నా. రేపు నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాక మంత్రిగా చార్జ్ తీసుకోబోతున్నా. నా లాబింగ్కి నువ్వే హెడ్. రెచ్చిపో, కావలసినంత దోచుకుని దాచుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. వి వివేక్ వర్ధన్ అనే నేను శాసన పరిషత్ సభ్యుడిగా ఎన్నికైనందున అయిపోయింది కదా సార్. చదవండి ప్లీజ్. భారతదేశ సర్వౌ సార్వభౌమాధికారాన్ని ఆయన చెప్పిందే చేస్తానని, సమగ్రతని కాపాడతానని. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని అశ్రద్ధతో శ్రద్ధాశక్తుల ఏంటో చెప్పేది. ప్రముఖ పారిశ్రామికవేత్త మరి కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మిస్టర్ వివేక్ వర్ధన్ ఇంట్లో లభ్యమైన మృతదేహం. ఆ మృతదేహాన్ని క్యాబ్ డ్రైవర్ ఇస్మాయిల్దిగా గుర్తించిన పోలీసులు. That's your foremost. You should know it, right? No, but ఇతను ఎవరో నాకు తెలియదు సార్. సార్, ఇస్మాయిల్ ఎవరో మా సార్కే కదా సార్ నాకు తెలియదు. క్యాబ్ డ్రైవర్ అంటే ఖచ్చితంగా ఆ బాడీ మాదిగా సార్. ఎవరో ఎక్కడో పోసిపోయి పొరపాటు మా దొడ్లో దాచుకున్నట్టున్నారు. కాదు, తన భర్త చావుకి వివేకే కారణమంటూ రోదిస్తోంది మృతుడి భార్య. సచ్చినోడికి పెళ్ళం ఎలా అయింది? నువ్వు వెళ్ళాడు ఉండి దీన్ని పంచవుతున్నా. షీజ్ యువర్ వైఫ్ రైట్? ఏదో ఇదంతా ఏదో ఉంది. ముందు ఈ పేపర్ వెయిట్ లెట్ హర్ స్పీక్. ఆ వివేక్ నా మీద కన్నేసి నా భర్తని కొట్టి చంపి తన్ని పెళ్లి చేసుకోకపోతే నా కూతుర్ని చంపేస్తానని బెదిరించి నన్ను షాదీ చేసుకున్నాడు. లేదు, తన అబద్ధం చెప్తాను సార్. చూడండి, ఆ వివేక్ పిఏ దివాకరం ఫోన్ చేస్తున్నాడు. మీరే వినండి ఏమంటాడో.
బొరక వేసుకుని ఏం చేస్తున్నావు అసలు అక్కడ నువ్వు నేను అమూల్య ఏంట్రా ఎదవా మేరా నామ్ శైలా బాను ఇస్మాయిల్ కా బీవీ హూ మే బీవీఓ బీపీఓ ముందు అర్జెంట్ గా అక్కడి నుంచి వచ్చి రా 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 రాకపోతే ఏం చేస్తారా రాకపోతే చుట్టూ పట్టుకుని ఇచ్చుకొస్తారు మా వాళ్ళు తెలుసనా మా సార్ దగ్గర ఉంది మామూలు రోడీలు అనుకుంటామేమో కిరాతకులు ఒక్కొక్కళ్ళు రమ్మంటావా రమన్ రా రమను నేను ఇక్కడే ఉంటా నీకు ఆ వివేక్ గడికి ఉరి శిక్ష పడే వరకు మే ఏ జగాపే బయట मर्याद ఏమైందయ్యా ఫోన్ లో సీక్రెట్ గా మాట్లాడుకుంటుంటా ఈ సీక్రెట్ అక్కడ చూడు చెప్పరా ఇంకా ఏమేం చేశారో ఎవరెవర్ని చంపారో చెప్పు చెప్పు హలో ప్యారగాన్ షాపుల షాపా కుండ ఐస్ క్రీమ్ మీద చెర్రీ పండు ఏమను ఉందా గుండ ఐస్ క్రీమ్ ఉందంట కావాలా ఇంటికెళ్ళి చదువుకో హలో రే లైవ్ లో చూడలేకపోయిన నీ మోహన్లో రంగులు టీవీలో ఇంకా కలర్ఫుల్ గా కనబడుతున్నాయి ఇంక నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు నిన్ను కూడా నిన్ను కూడా इमोशन फिगर फैनल Thank you.
చెప్పులకి బెయిల్ ఎంత వరకు వచ్చింది చాలా కష్టం సార్ మీ అభిమానులు చేసిన పనికి మిమ్మల్ని బయటికి తీసుకురావటం ఎవ్వడి వల్ల కాదు అవును సార్ పాపం సిన్సియర్గా లీగల్ గా పనిచేసే మనిషిని తీసుకొచ్చి బ్లడ్ బయటకు వచ్చేలా కొట్టారు సార్ ఆ కొడితే కొడితే ఏంట నేను మీ మనిషిని కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు తీసుకుని గమ్మని ఉంటా కానీ అభిమానులు ఉంటారు కదా నీ అభిమానుల అవును సార్ ఈ రేంజ్కి మీకే అభిమానులు ఉంటే మరి నాకు ఉంటారు కదా హార్డ్ కోర్ ఫ్యాన్స్ మిమ్మల్ని మీ వాళ్ళు ఎలా ఫాలో అవుతుంటారో మా వాళ్ళు కూడా మా నాన్న అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సైలెంట్ గా మరంత ప్రేమున్న మా నాన్న తీసుకొచ్చి కొడితే చూస్తూ ఊరుకుంటారా చెప్పండి అందులోనూ అభిమానులంటే మీ వాళ్ళలాగా ట్విట్టర్లో ట్విట్లు వేసుకుని ట్రోల్ చేసుకునే సోషల్ మీడియా బ్యాచ్ కాదు సార్ ఆంధ్ర నైజం సీడెడ్ మాస్క అమ్మ మొగళ్ళు నోట్లో పానేసుకొని షర్ట్ మడత పెట్టి దిగితే కట్అవుట్లు ఇరగాల్సిందే ఫ్లెక్సీలు చిరగాల్సిందే అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయా నా ఫ్యాన్స్ లో ఒక సైకో నా కొడుకున్నాడు వాడికి మా నాన్నంటే మరీ పిచ్చి ఈ లచ్చిగాడి కత్తి పట్టుకొని మా నాన్న పడవటానికి వస్తే వాడిని కొట్టాడు చూడండి మీరు అలాగే లైన్ లో ఉండండి సార్ చెప్తా ఫార్మాట్ స్టోరీ లాగా మా నాన్న పగల క్యారీ చేసి ప్రెజెంట్ నా కెరీర్ ని పాడు చేసుకోవడానికి కాదు ఏంటి అలా చూస్తున్నావు వీడికి నాకు ఫ్లాష్ బ్యాక్ లో ఫేస్ టు ఫేస్ ఇంత పరిచయం లేదు ప్రెజెంట్ లో పగ పుట్టించేంత గొడవలు లేవు మరి ఇంత రివర్స్ అయ్యాడు ఏంటనా మీకే కాదు ఆయనకు కూడా సేమ్ ఫీలింగ్ కన్న తండ్రిని కూడా చూడకుండా కోర్టులో అందరి ముందు అవమానించి బయటికి తోసేసిన కమర్షియల్ నా కొడుకు ఒంట్లో ఫాదర్ అంటే ఇంత ప్రేమ ఉందా అని వీళ్ళు ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయా అని కదనా నీకు విషయం చెప్పనా మీ అందరికంటే నాకే ఎమోషన్స్ ఎక్కువ కానీ అవన్నీ బయటికి కనిపించకుండా పైకి పైసల్ క్యాండిడేట్లా కవర్ చేసుకుంటూ తిరుగుతుంది ఈ డే కోసమే ఎందుకో చెప్పనా ఒక 9 ఏళ్ల కుర్రాడికి వాడి తండ్రి తోడుగా నిలబడి వాడి ఫ్యూచర్ గైడ్ చేయాల్సిన టైంలో వాడి తండ్రిని 10 ఏళ్ల పాటు డిప్రెషన్ లోకి పంపించి ఆ పిల్లాడి లైఫ్ తో ఆడుకున్నందుకు ఈ ప్రపంచానికి జడ్జి అయిన ఇంటికి రాగానే చిన్న పిల్లల్లా నవ్వుతూ ఆడుకునే నాన్న ఫేస్ లో నవ్వు తీసేసి నాకు నరకం మిగిల్చినందుకు
రోజు 10 మందికి న్యాయం చేసే మనిషిని కిరాణా షాప్ పెట్టుకొని సామాన్లు మోసుకునే పొజిషన్ తీసుకొచ్చినందుకు ఎక్కడికి వెళ్ళినా జడ్జి గారి భార్యగా గౌరవించే మా అమ్మని అమూల్య చనిపోయింది మీ ఆయన వల్లనే అంట కదా అని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నలుగురిలు అవమానపడిన అమ్మ ఏడుపుకి కారణమైనందుకు మర్చిపోలేని సంఘటనని పదే పదే గుర్తు చేసుకుంటూ దానికి కారణమైన నిన్ను ఏమీ చెయ్యలేక మత్తులో దాన్ని తుడిచేయలేని తాగుడికి బానిసై చెత్త కుప్ప పక్కన పడిపోతే అర్ధరాత్రి వెతుక్కుంటూ వెళ్ళి మా నాన్నే చూడకూడన స్థితిలో చూసినప్పుడు నా గుండె ఎంత బద్దలైపోయి ఉంటుందో నీకు తెలుసా ఇప్పుడు హ్యాపీగా ఉండే నా ఫ్యామిలీకి సైలెన్స్ మిగిల్చి నా కుటుంబాన్ని అవమాన పాలు చేసిన నిన్ను ఏమి చెయ్యలేక నాలో నేను ఏడ్చి ఏడ్చి దొరికిన గోడల మీద బొమ్మలు గీసి నిన్ను చంపేవాడు చిన్నతనం గురించి ఎవరికన్నా చెప్పాలంటే కన్నీళ్లు నిద్రలేని రాత్రులు ఈ చేత్తో గీసిన చెత్త గీతలు తప్ప ఇంకేం మిగలకుండా చేశావు స్వీట్ మెమరీగా ఉండాల్సిన నా చైల్డ్హుడ్ ని ఒక పెయిన్ఫుల్ ప్యాథటిక్ స్టోరీగా మార్చేశావు అందుకే జడ్జి గారి అబ్బాయిగా పుట్టినందుకు చేతికి మట్టంటకుండా చంపుదాం అనుకున్నా టైం కోసం వెయిట్ చేశా शैला बानो चंदे अपॉर्चुनिटी फाड बोलिए बानो जी क्या चाहिए आपको इस कमर्शियल आदमी से मैंने अपने हस्बैंड को मार दिया ये वेट अप लेके पैना चंपटम అనేది క్రైమ్ దానికి ఎంతో కొంత శిక్ష అనేది ఉంటుంది నీ కూతురుతో నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా ప్లాన్ చేస్తా నేను చెప్పినట్టు చెప్పు అలా శైలా బానోని అమూల్యగా మార్చి దివాకరం ఇంటి ముందు దింపా అదే రాత్రి బాడీని నీ ఫామ్ హౌస్ కు షిఫ్ట్ చేయించా తప్పండి తప్పండి మనం ఏమైనా పర్మిషన్ తీసిన అఫీషియల్ గా చేస్తున్నామా ఏంటి నీకున్న అమ్మాయిల పిచ్చికి దివాకరం దగ్గర ఉద్యోగం అడిగేలా చేసి నీ దగ్గరికి పంపించా సార్ అమూల్య నీ చేతే పెళ్లి ప్రపోజల్ పెట్టించి నేను ఒప్పుకున్నాకే ఆ పెళ్లి జరిగేలా చేశా కానీ ముందు అమ్మాయి కరెక్టో కాదో నేను చెక్ చేయాలి కంగ్రాట్స్ సార్ నన్ను సెలెక్ట్ చేసిన మీ సెలక్షన్ తప్పేలా అవుతుంది మండపంలో ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నట్టు మీడియా ముందు కలరింగ్ ఇప్పించా ఫస్ట్ డే శోభనానికి రెడీ అయిన నిన్ను మా నాన్న వీడియో ప్లే చేయించి డైవర్ట్ చేశా ఇంకేం కమ్ము అవుట్ అయిపోయింది అక్కడ నువ్వు అనుకున్నది యాజ్ ఇట్ ఇస్ గా జరుగుతుంది 2 మినిట్స్ లో లైవ్ టెలికాస్ట్ ఈ ప్రమాణ స్వీకారాన్ని నీ పత్రానికి ముహూర్తంగా పెట్టి ప్రపంచానికి నిన్ను ఒక హంతకుడిలా పరిచయం చేసి నిన్ను పూర్తిగా కార్నర్ చేశా అబ్బా అదిరిపోయింది డైరెక్ట్ గా క్రైమ్లు చేస్తేనే రివెంజ్లకి అంత సీన్ ఇవ్వను అలాంటిది నీ బాల్యాన్ని నేనేదో పాడు చేసేసానని నువ్వు ఫీల్ అయ్యి నేను చెయ్యని మాటలకు చేశానని నా మీద ఉద్దేశం అంత మాత్రాన నీ పగలు ప్రతీకారాలు తీరతాయి అనుకున్నావా ఇది ఇండియా నాన్నా ఇక్కడ శిక్షలు పడాలంటే తరాలు మారాలి ఒరే వీరయ్య గేదెలు కాసుకునే నీ బుర్ర ఇంతవరకే ఆలోచిస్తుందని నాకు తెలీదా ఇన్నాళ్ళు కోర్టును అడ్డం పెట్టుకుని కామెడీలు చేస్తుంటే దాని పొటెన్షియాలిటీ తెలియట్లా నీకు లాలో మెలకపడి మెడక బిగ్గేసుకుంటే గిల్ల 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 కొట్టుకోవాల్సింది ఎవడైనా నీకు చేతనైతే దమ్ముంటే ఈ నాలెడ్జ్ డబ్బు పేరు పలుకుబడి వాడుకొని చెయ్యని నేరానికి పడబోయే శిక్ష నుండి నిన్ను నువ్వు కాపాడుకో చూద్దాం బాగుంది కదా రెగ్యులర్ రివెంజ్ ఫార్మాట్ లో కొత్త లీగల్ పాయింట్ సమ్మగా ఉంది మజా వస్తుంది డా సార్ కొత్త లాయర్ వచ్చింది బెయిల్ కూడా తెచ్చింది నవ్వండే ఓ
సౌండ్ మడిసమ్మకా కూసంత కళా పోసన ఉండాలని డాడీ ఉంటుండేవారు లేకపోతే మడిసికి గుడ్కి తేడాయట ఉంటుందనే ఆయన అన్న ఆ మాటను పట్టుకుని కనపడిన దాన్ని అల్లా కళా పోషణ చేసి చేసి చివరికి ఒక ఆవిడ పెట్టిన కేసులో ఇరుక్కుని లాయర్ని కలవడానికి వచ్చినాం ఇప్పుడు ఆవిడనే గెలిగితే ఇలా కూడా మిగలవు సామే లాయరా ఏంటి సార్ అంకుల్ డల్ గా ఉన్నారు తుపుక్కుమని అంకుల్ అనేసింది ఏంటిది ఏం లేదమ్మే ఈ కేసు గెలుస్తాడో లేదని చిన్న టెన్షన్ వై అంకుల్ ఆ లాయర్ లకి సబ్మిట్ చేసిన విట్నెస్ వింటే మీకే అర్థమైపోతుంది ఈ కేసు ఎంత డెప్త్ ఉందో అసలు నేను మర్డర్ చేస్తే కదా డెప్త్ లో విట్నెస్ లో ఉండడానికి కానీ సబ్మిట్ చేశాడు కదా మీ దగ్గర గిఫ్ట్ గా తీసుకున్న గాల్ఫ్ క్లబ్ తో శైలాబాను హస్బెండ్ ని మీరే కొట్టి చంపినట్టు అతని బ్లడ్ తో మేకప్ చేసి ఇంట్లో సేఫ్ గా దాచాడు గాల్ఫ్ క్లబ్ ఉంటే గ్లవ్స్ కూడా ఉన్నాయి అంకుల్ మీరు లంచ్ చేశాక చేతులు తుడుచుకుని పారేసి టిష్యూస్ లాగా మర్డర్ అయ్యాక గ్లవ్స్ ని అక్కడే పారేసినట్టు ప్రూఫ్ గా పెట్టాడు పెట్టేస్తే నేను వెళ్ళినట్టు ఉండాలి కదా దానికి మీ జుట్టు ఉంది కదా అంకుల్ మీ పెళ్లిలో కామెడీగా పీకిన హెయిర్ ని సైడ్ పాకెట్ లో భద్రంగా పెట్టుకుని డెడ్ బాడీ దగ్గర మీ డిఎన్ఏ లాగా డ్రాప్ చేశాడు చేస్తే అయిపోతా అవ్వదని తెలిసే మీ దగ్గర లాగిన డైమండ్ రింగ్ ని ఆ శవాన్ని పూడ్చి పెడుతూ పారేసుకున్నట్టు పోలీసులకి దొరికేలాగా చేశాడు అర్థం కాల అది అర్థం కావడానికే మీడియాను కూడా లాగాడు శైలాబాను హౌస్ శైలాబాను వాళ్ళ ఆయన్ని వివేక్ ఎలా చంపాడు మీకు కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తా ఫాలో మీ ఇలా సైలెంట్ గా శైలాబాను ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్న వాళ్ళ ఆయన్ని ఇదే గోల్ఫ్ క్లబ్ తో కొట్టి కొట్టి చంపాడు ఇలా రక్తపు మడుగులో పడి ఉన్న వాడి శవం ఎస్ నేనే చంపాను నేనే చంపాను చాలా అన్యాయం ఇది ఇవన్నీ కనపడే విట్నెస్ అయితే కనపడని ఎవిడెన్స్ ఎవరిదో తెలుసా ఎవరు అంజని ఏం చేశారు కొంప తీసి ఆడంటావే ఏంటి ఇప్పుడు వేసేసి పిల్లర్లో తోసేసా ఇది ఎవరు వర్షం వంశీదా బాసుదా లేదు అరవింద్ గారిదా కాదు నాది రే అంజబాబు జాగ్రత్తగా బయలుదేరామ్మా నేను ఫోన్ చేసి చెప్తేనే నా అభిమానులని సజీవ సమాధి చేశారు నా దగ్గర ఇంకొక వర్షన్ ఉంది డైరెక్ట్ ఉంది మీరు చేసిన ఫోన్ కరెక్ట్ చెప్పిన మాటలు వాస్తవమే కానీ అటేపు అంజని కొట్టి చంపలేదు హలో సార్ వీడు పోయేలా ఉన్నాడు ఒకసారి మాట్లాడండి జాగ్రత్తగా బయలుదేరమ్మా నా ఖర్చులతో నా అభిమానులు సపోర్ట్ తీసుకుని నిన్ను సాగనంపుతున్నా ఆ లక్కి మీరిచ్చిన విల్లాని చెక్ ని క్యాష్ చేసి మీ అభిమానులకి పంచి కిడ్నాప్ అయిన క్యాండిడేట్ ని రాజలాగా తీసుకెళ్లిపోయాడు మీ దగ్గర నేర్చుకున్న కమర్షియల్ సిద్ధాంతాన్ని మీ దగ్గరే అప్లై చేసి తను గ్యాదర్ చేసిన మొత్తం విట్నెస్లతో సహా అంజని తీసుకెళ్లి చీఫ్ జస్టిస్ దగ్గర కూర్చోపెట్టారు ఒక తండ్రిని గెలిపించడానికి కొడుకుగా ఇదంతా చేసిన ఒక లాయర్ గా లాని కూడా గెలిపించడానికి ఏ లాయర్ కూడా మీ కేసు టేకప్ చేయకుండా ఈ రోజు బార్ కౌన్సిల్ లో అతని సైలో రిక్వెస్ట్ చేశాడు ముఖ్యమంత్రిని కూడా చూడకుండా కేసులు పెట్టి కోర్టుకి ఎక్కించి బోన్లో నిలబెట్టి శిక్షలు వేసిన గొప్ప గొప్ప న్యాయవాదులున్న ఈ దేశంలో కేవలం జీతం మీద జీవితాంతం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం బ్రతికి రిటైర్ అయిన సిన్సియర్ లాయర్స్ ఉన్న ఈ సిస్టమ్ లో రౌడీ వేదవులకు ఆపోనెంట్ గా నిలబడి నడి రోడ్లో ప్రాణాలు కోల్పోయిన హానెస్ట్ సర్టిఫికేట్స్ ఉన్న ఈ సొసైటీలో కరెన్సీ కక్కుర్తో పడే కమర్షియల్ లాయర్స్ కూడా ఉన్నారనేది నమ్మలేని పచ్చి నిజం కాబట్టి ఎప్పుడు మనీ కోసమే పనిచేసే మనం అప్పుడప్పుడు మన సాక్షి నమ్మి పనిచేస్తా ఉంటుంది ఒక మర్డర్ చేసి ధైర్యంగా మా లాయర్ చూసుకుంటాడనే స్టేజ్ నుండి ఏ లాయర్ కి తెలిసినా తోలు తీస్తాడనేలా మార్పులు తెద్దాం అంటున్నా దానికి ఎగ్జాంపుల్ గా వివేక్ కేసును చూపిద్దాం అంటున్నా పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్స్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఒక ఫ్రేమ్ లో బంధించి ఆడిస్తున్న ఈ కమర్షియల్ గేమ్ ని ఇంతటితో ఆపుదాం అంటున్నా అయితే ఇప్పుడు నా వైపు నేను కూడా రాను అంకుల్ ఎందుకంటే మీరు వస్తూనే వంకరగా చూసిన చూపులకి నా వీపు హర్ట్ అయింది నేను చూసింది వీపు కాదులేమ్మా
ఏదో కారణం చెప్పి మొత్తానికి అందరూ కలిసి నన్ను ఊరికెంబం ఎక్కించేద్దాం చూస్తున్నారు నేను చెయ్యని తప్పుకి. కాదు, చేసిన పాపానికి 25 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న వేయాల్సిన 6 నెలల జైలు శిక్ష అవన్నీ కలిపి కాల్క్యులేట్ చేసి ఇంట్రెస్ట్ తో పాటు ఇప్పుడు ఊరిగా మారింది. ఒక ఆడపిల్ల ఉసురు తగిలితే ఎంతటి మొగ్గడైనా మట్టిలో కలిసిపోల్సిందే అని కాలం ఎంచుకున్న కథ ఇది. ఆడి చెప్పాల్సిన డైలాగ్ వర్షం కూడా నువ్వే చెప్పేస్తున్నావు. బిగినింగ్ నుండి విలను విలను అని చివరికి సిస్టమ్ అంతా ఒక్కడ చేసి ఇప్పుడు ఆడి హీరో అయిపోదాం అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? చచ్చినా ఊరుకోను. బయటకు వచ్చిన ఆడియన్స్ నా పేరు మాత్రమే చెప్పుకోవాలి. గ్రేట్ ఆంధ్ర, తెలుగు 360, తుప్పాకి, తెలుగు 123, మిర్చి 9, ఐడిల్ బ్రెయిన్ అందరూ నా గురించి రివ్యూస్ రాసేలా చేస్తా. అంకుల్ 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 ఏదో ఒకసారి మావయ్య అనమ్మా. మావయ్య చాలు, ఊరుకంబ ఎక్కేస్తాను. మిస్టర్ వివేక్, ఆవిడ వైపున ఆర్గ్యుమెంట్స్, విట్నెసెస్, ప్రూఫ్స్ చాలా బలంగా ఉన్నాయి. మీ తరఫున ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ప్లీజ్ ప్రొసీడ్ విత్ యువర్ లాయర్స్. లాయర్లే ఉంటే నాకు ఆయాసం ఎందుకండి? అయినా మీరంతా కలిసి దేవుణ్ణి మంచోడని చెప్పాలా ఏంటి? మీరంతా జస్ట్ నేను సృష్టించిన సమస్త జీవకోటిలో చిన్న పురుగులు. ఇంతకాలం నేను దేవదూతనే అనుకున్నా, కానీ ఇప్పుడే తెలిసింది నేను డైరెక్ట్ గా దేవుణ్ణని, కారణ జన్ముణ్ణని. చూశారుగా నా వెనకాల ఎల్లో లైటు, ఆ ఆర. పాపం బాగా పెరిగిపోయినప్పుడు నేచర్ ఆ చెత్తనా కొడుకు చైనా వాడి సహాయంతో కరోనా వైరస్ సృష్టించి ఈ భూమి మీద పేరుకుపోయిన చెత్త, పొల్యూషన్ ని కొంత శాతం తగ్గించినట్టు నేను ఈ న్యాయ వ్యవస్థలో పేరుకుపోయిన కమర్షియల్ అనే వైరస్ ని నా వంతు తగ్గించడానికి ఈ పక్కా కమర్షియల్ లాయర్ లక్కీని సెలెక్ట్ చేసుకుని ప్రక్షాళన చేశాను. ఈ భూమి మీద నా అవతారాన్ని చాలించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మీరు లేట్ చేయకుండా ఊరోగిరో వేసేసి నన్ను ఈ మానవ జన్మ నుంచి విముక్తి చేసేయండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత. అయ్యా సుబ్బలక్ష్మి సుధాకర్ గారు, మీరు ఆ తీర్పు చదివి ఈ దేవుడికి శిక్ష వేసి పాపాన్ని మూటకట్టుకోకండి. నా ప్రాణాలు తీసే పత్రాన్ని నేనే చదువుకుంటా, దాంతో పరిసమాప్తం. కానివ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. నేను ఒక్కనే తప్పా.